नमस्कारम व्यूज चैनल की स्वागतम संगीतम श्रीनिवासराव गारु अंटे तेलुगु सिनेमालो अंटे ये सिनेमानु ओक सिनेमा तो ओक सिनेमा पोलिक लेकुंडा विलक्षणमैन सिनेमालु तीसिनटुवंटि दर्शकुलु माया बजार चित्रं नुंचि तन अंटे डैरेक्टर गा काकपोयिना सरे तन सिनेमा प्रयाणानि प्रारंभिंचि निन्न मोन्नटि दाका माया बजार लो आगिपोयिन पाटनी मल्ली कंटिन्यू चेसी माया बजार की कोत्त ऊपिरि पोसिनटुवंटि संगीत श्रीनिवासराव गारि तोटि ई रोजु वैजयंती माटावंती कार्यक्रम नमस्कार श्रीनिवासराव गारु नमस्कार अम्मा मी पेर्लो अंटे जनरल गा संगीतम अनेदि विंटां गानी संगीतम अनेदि माकु कोत्तगा अनिपिस्तुंदि इंटि पेरु उंदि उंदि संगीतम उंटे उंदि छायलु उंटुंदि गानी अंटे लाइफ लो कूडा संगीतम उंदि అంటే మీ మదర్ వయలిన్ వాయిస్తారు అని చెప్పి విన్నాను మా మదర్ అవును అంటే ఆమె చిన్నప్పుడు మాకు వయలిన్ వాయించేవారు అంటే ప్రొఫెషనల్ వయలిస్ట్ కాదు ఆ కర్ణాటక కర్తలు వాయించేది బికాజ్ ఆమె డిస్ట్రిక్ట్ జడ్జ్ కూతురు అందుకని ప్రొఫెషనల్ కాలేజ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాయించేది నన్ను వయలిన్ నేర్చుకోమని చాలా అడిగింది అది నేను ఒక తప్పని చేశాను నేర్చుకోలేదు అంటే అన్నిటికీ క్రిటిసైజ్ చేసేవాడిని అలాగా అంటే విమర్శ చిన్నప్పటి నుంచి అలవాటు అన్నమాట అది కోపం వచ్చి నా దగ్గర రాకుంటేసింది మీరు ఎంతమంది సార్ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎంతమంది మీరు అంటే యాక్చువల్గా మా ఫాదరు ఫస్ట్ వైఫ్ కు ఒక అబ్బాయి ఒక అమ్మాయి తర్వాత హీ మ్యారీడ్ ఆమెకు ఆమె మా మదరు నేను ఒక్కనే కొడుకు మీరు ఒక్కరి అంటే మీ అందరూ కలిసే ఉంటారు కదండి అందరూ అంటే మా బ్రదర్ సిస్టర్ ఇద్దరు లేరు ఇప్పుడు నాకిద్దరు డాటర్స్ గారు వన్ ఈజ్ ఇన్ యూకే మ్యారీడ్ అనదర్ బోత్ ఆర్ మ్యారీడ్ ఒక ఆయన గ్రాఫిక్స్ లో ఒక ఆయన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అల్లుళ్ళు దే ఆర్ ఆల్సో వర్కింగ్ అగ్రెసివ్లీ పిల్లలంతా కూడా ఎంఎస్ చేశారు బోత్ మీరెంతవరకు చదువుకున్నారండి నేను మరి బిఎస్సి ఆ రోజుల్లో బిఎస్సి చదవమని అర్థం ఫర్దర్గా మా వాళ్ళందరూ కూడా దే వాంటెడ్ టు మేక్ మీ ఏ గవర్నమెంట్ టెక్నికల్ ఆఫీసర్ ఎందుకో ఇదిగా లేదనమాట మా ఇంట్లో ఎవరు సినిమాకి సంబంధం లేదు అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్స్ మా పెద్దనైన పోస్ట్ మాస్టర్ జనరల్ ఇంకోనైనా కాన్సర్వేటర్ అట్లా చాలా పెద్దవాడు కానీ నాకు ఎందుకో ప్రాబబ్లీ అక్కడ ఆ అట్మాస్ఫియర్ ఉన్నదాన ఏదో చాలా డౌన్ టు అర్త్ గా ఉండింది అదొక వే ద వే ఆఫ్ లైఫ్ వాస్ వెరీ మెకానికల్ అవునండి కరెక్ట్ అంటే మీకు క్రియేటివ్ గా ఉందన్నమాట చిన్నప్పటి నుంచి మీ మైండ్ క్రియేటివ్ థాట్స్ తర్వాత అసలు అంటే మీరు చదువుకుంటు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా చూడాలనుకున్నారు అని అంటున్నారు మీకు అసలు ఇటు థాట్ ఎలా వచ్చిందండి క్రియేటివ్ సైడ్ చిన్నప్పటి నుంచి ఆయన స్కిట్స్ వేసేవారా మా ఫాదర్ మాత్రం ఆయన చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయన సో అది నాకు పెద్ద ఆయన ఇచ్చిన ఆస్తి మా మదర్ వెరీ సెన్సిటివ్ మ్యూజిషియన్ ఆర్ట్స్ ఇంకా దూట్లు చాలా అది ఆయన నాకు ఇచ్చిన ఆస్తి రెండు వచ్చాయి మీకు అది సో బ్యాలెన్స్ అయింది అనమాట ఇది సో ఆ బ్యాలెన్స్ ఏంటంటే నీకు చెప్తుంటాను ఇప్పుడు బ్లూ అనేటటువంటిది ఒక సార్ట్ ఆఫ్ ఏ బ్యాలెన్స్డ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎల్లో అనేది క్రియేటివ్ ఇవి రెండు కలిస్తే గ్రీన్ అవుతుంది కలర్స్ సో నేను గ్రీన్ పచ్చగా హాయిగా హ్యాపీగా పచ్చగా కళకళలాడుతూ ఉండటం అమ్మలాగా ఉండేటటువంటి మనస్తత్వం నో అనవసరంగా టెన్షన్ పడ్డా అటువంటి లేవు అంటే మాకు అబ్జర్వ్ చేసినంత వరకు కూడా మీరు అన్ని సినిమాలు హాయిగా నవ్వుకునేవి సంతోషంగా ఉండే సినిమాలే తీశారు అవునవును మాకున్న పరిజ్ఞానం వరకు అంటే మేము చూసినంత వరకు తర్వాత ఫస్ట్ అంటే అందరూ అడిగిన ప్రశ్న అవ్వచ్చు కానీ మీకు ఫస్ట్ మీరు మాయాబజార్ కి అసిస్టెంట్ గా కేవీ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యారు కదా ఆయనతో ఎట్లా ఉండేదండి మీకు ఎందుకంటే కేవీ రెడ్డి గారి గురించి చెప్పాలంటే మీలాంటి వాళ్లే చెప్పాలి ఇంకెవరికి తెలిసే అవకాశం లేదు అంటే కేవీ రెడ్డి గారి గురించి చెప్పి చాలా ఆయన అంటే ఏమాత్రం కనుక నేర్చుకున్నా నేను కేవీ రెడ్డి గారి దగ్గర మొట్టమొదట డిసిప్లిన్ ఆఫ్ ఫిలిం మేకింగ్ ఇది ఫిలిం లాంగ్వేజ్ ఎందుకంటే నేను కేవీ రెడ్డి గారి దగ్గరే నేను అసిస్టెంట్గా చేయాలనుకొని పోతను చూపించినప్పుడే అనుకున్నాను అప్పుడు డైరెక్ట్ కావాలి ఉద్దేశం లేదు నేను అది
లిటరేచర్ మైండ్ కాదు నాది, సాహిత్యంతో చేసే మైండ్ కాదు. విజువల్ పోతను చూసి వచ్చి కథ చెప్పడం అంటే సామాన్య కథ వచ్చే పోతను ఆయన ఉంటాడు, ఆయనకి ఇది భార్య ఇద్దరు కొడుకులు అని చెప్తాడు. నేను అట్లా చేయలే. ఆయన సర్వమంగళనామ పాడుతుంటే స్తంభాలన్నీ అలా పోతాయి, మనం దేవుడి దగ్గరికి వెళ్తాము, ఆ రకంగా చెప్పా కథ. ఓకే, అంటే సినిమాకి తగ్గట్టుగా కథ చెప్పారు మీరు. అది విజువల్ అంటే ఆ విజువల్ అలా నిలిచింది. అప్పుడు షార్ట్ తెలియదు, ట్రాలే ఏమీ తెలియదు. అది దట్ వాస్ స్కూల్ డేస్. సో నేను ఏం చెప్పినా కూడా నాకు మైండ్ విజువల్ గానే కనిపిస్తుంది. మైండ్ లో తెర ఉండేది అనమాట మీకు. నాకు విజువల్ గానే కనిపిస్తుంది. అంతేగాని నాకు స్టిచర్ నంబర్స్ గా కానీ ఈ వీటిగా కానీ కనిపిస్తుంది, అక్షరాల్లో కనిపించదు నాకు. అంటే ఫస్ట్ నుంచి మీది సినిమా మైండ్ తెలియకుండా అట్లా మైండ్ అట్లా తెలియదు. తర్వాత తెలిసిన తర్వాత ఇట్లు ఆయనకు బాగా ఉంటుందని ఆయన అప్రోచ్ అవ్వడం, ఆయన దగ్గర తీసుకోవడం, ఆయన దగ్గర డిసిప్లిన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఎందుకంటే మనకు వచ్చింది హాలీవుడ్ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం అంతా కూడాను. అక్కడికి వాళ్ళు నేర్చుకున్నారు ఆ రోజుల్లో రామ్నాథ్ గారు, శేఖర్ గారు, వాళ్ళందరి దగ్గర సముద్రాలరావు గారు, వీళ్ళందరూ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ పొందిన ఆయన కేవీ రెడ్డి గారు. ఆయన దగ్గర నేను ట్రైనింగ్ పొందాను. కేవీ రెడ్డి గారితో కూడా పింగళి నాగేంద్రరావు గారు కూడా నాకు మంచి గురువు. ఆయన చాలా చాలా విషయాలు నాకు చెప్పారు. అది చాలా ఇంపార్టెంట్ ఘట్టం అనమాట ఈసారి లిటరేచరు. లిటరేచర్ అది ఎలాగ డ్రామాటిక్ ఏమిటి అనేది చిన్న విషయాలు. అవన్నీ చాలా మొత్తం సినిమా టెక్నిక్ వరకు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవి సినిమా వరకు. అవి కాకుండా ఆయన దగ్గర నుంచి కొన్ని ఆయన ద్వారా కొన్ని నేర్చుకున్నది ఏమిటంటే, ఆయన చాలా పర్ఫెక్షనిస్ట్, నేను పర్ఫెక్షనిస్టే. ఆ పర్ఫెక్షనిస్ట్లో ఆయనకు కోపం వచ్చేది, చాలా సెన్సిటివ్ అయ్యేది, అది రాకూడదు అన్న విషయం నేను నేర్చుకున్నాను. నేర్చుకున్నాను ఆయన కూతురుండి మేమందరం నిలబడి ఉండేవాళ్ళం. రాత్రి వచ్చేప్పటికి మా గొబ్బరి నుండి పూసి హాట్ వాటర్ వేసేది. కూర్చోడానికి మాకు ధైర్యం లేదు. అప్పుడు ఏమైందంటే ఎనర్జీస్ అంతా నిలబడ్డా వెళ్ళేపోటు వెళ్ళేటప్పుడు యాక్చువల్ వర్క్ చేయడానికి దేర్ ఇస్ నో ఎనర్జీ, ఇంకా శక్తి ఉండదు. అందుకని నేను ఆ డైరెక్టర్ అయిన తర్వాత ఫస్ట్ అసిస్టెంట్ అవడం నిలబడితే కూర్చోమంటారు. నేర్చుకున్నది అది అంటే కేవీ రెడ్డి గారి దగ్గర ఏమేమి చెయ్యాలో అవన్నీ చాలా నేర్చుకోగా, ఏమేమి చేయకూడదో కూడా చాలా నేర్చుకున్నా. అంటే ఇప్పుడు మీరు పింగళి నాగేంద్రరావు గారి పేరు చెప్పారు కాబట్టి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాం అండి. సినిమాల్లో నిజంగా చెప్పాలంటే అంతకు ముందర చాలా మంది మాటల రచయితలు ఉన్నారు లేరని అనటం లేదు, అందరూ గొప్పవాళ్లే. పింగళి గారు ఒక స్పెషల్ ముద్ర వేశారు మనకి డైలాగ్స్. మాయాబజార్ లో కంబళి గింబళి లాంటివి సృష్టించడం కానీ, పెద్ద మయా బదులు అంటే మయుడికి తమ్ముడు లాగా చిన్నమయ్యా అని, వీసుకోండి వీరతాళ్ళు, ఇలాంటి మంచి మంచి పదాలను ఆయన సృష్టించారు. అంటే ఆయన మగ సాహిత్యం చదివారని మీరే చెప్తున్నారు కదా, ఆయన దగ్గర నుంచి అట్లా మీరు ఏమైనా చమత్కారమైన పదాలు అలాంటివి ఎట్లా వాడచ్చు ఏమైనా మీరు నేర్చుకున్నారు? ఇప్పుడు ఆయన తర్వాత ఊరికే చమత్కారం అని చెప్పి ఏదో అని కాదు. వాటిల్లో ఆయన ఎక్కడో ఎక్కడి నుంచి ఒకటి ఒక కాశ్మీర్ నుంచి ఎక్కడో డిక్షనరీలు పదాలు ఇక్కడికి అని తెప్పించి సజెస్ట్ చేసి హలా, అవును హలో ఒక హలా మేమంతా వాటర్ స్క్రిప్ట్ లో నేను జాయిన్ అయ్యాను చేసేవాళ్ళు. సో అటువంటిప్పుడు శ్రీకృష్ణార్జున యుద్ధంలో ఆయన అర్జునుడికి స్వామి వేషంలో వస్తాడు. ఆయన ఒక కావాలి ఏదో ఆనంద స్వామి, ఇంకేదో చిదానంద స్వామి అని ఏవో పేరు చెప్పారు. నేను చెప్పా సార్ మీరు చేసేవలసిన పేర్లు కాదు ఇవి, నాకు ఒక పేరు పెట్టిందని చెప్పా. ఏమిటంటే అజిబీ దబబా విశ్వేశ్వరి స్వామి అన్నాను. అది అజిబీ దబబా విశ్వేశ్వరి అంటే అర్థం లేక కాదు, ఊరికే గిబ్బరిష్ కాదు, అర్జున పల్గొల పార్ద కిరీటి అని చెప్పి 10 పేర్లు ఉన్నాయి. సో అర్జీబీ అవి తమాషా చేసి అర్జునుడు అజిబీ, అర్జును జిష్ణు భీమత్స, దబప ధనంజయుడు పల్గొనుడు పార్దుడు విశ్వేశకి విజయుడు శ్వేతవాహనుడు సభేశాసి కిరీటి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను క్రియేట్ చేశానంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కదా, ఇలా చేస్తే ఒక చమత్కారం ఒకటి ఉంటుంది చెప్పి ఇది ఆయన కేవీ రెడ్డి గారికి చెప్తే చాలా బాగుంది అన్నారు.
తర్వాత కేవిరెడ్డి గారు వారిని చూసి తన తలూపారు అంతే మెచ్చుకుంటాడు అనుకున్నా, మెచ్చుకోలే. ఎంత ఎంత బాగా చెప్పావు నింగ నాగేంద్ర గారు ఒప్పుకున్నారు భయ భయం ఆయన గుడ్ గుడ్ అన్నాడు అంతే. తర్వాత ఎప్పుడో స్టూడియోలో వచ్చేటంటే చక్రపాణి గారు ఒకరోజు కనిపించారు. కేవిరెడ్డి గారు చెప్పారు నువ్వు ఏదో అర్జునుడికి మంచి పదం చెప్పాట చాలా బాగుందని దీన్ని మెచ్చుకుంటూ మాట్లాడారు అన్నాడు. అప్పుడు నాకు చూసి అంటే నా ఎదురుగా ఆయన మెచ్చుకుంటే నేను ఎక్కడ చెడిపోతాననే భయం ఏమో మరి. అది మనకి భారవి కథలు, భారవి కథలో తండ్రి మెచ్చుకోడు కదా అలాగా ఆయన చెప్పారు అప్పుడు. అదే ఎందుకంటే పింగళి గారు మాయాబజార్ లో మీరు అన్నట్టుగా చూస్తే ఆ మంత్రాలు కూడా సంస్కృత విభక్తి ప్రజ్యాలని వాడేశారు. అస్మస్ ఏభ్యం హెస్ అన్ని కూడా అయితే ఆయన అంటే పింగళి గారితో కేవిరెడ్డి గారితో ప్రయాణించడం మీకు చాలా మంచి పునాది వేసింది అనమాట. అందుకే తర్వాత తర్వాత మోడల్ నేను ఏంటంటే ఎప్పుడు ఎందుకు ఇప్పుడు ఒక రకంగా కొత్త అంటే నాకు యాక్చువల్ గా జరిగిపోయింది మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. పుష్ప విమానం ఆదిత్యది ఎప్పుడు జరిగింది నాకు ఎప్పుడు రిలీజ్ అవ్వడం తెలియదు. నాకేమిటంటే బా మీరు పుష్ప విమానం చాలా బాగా తీశారు ఆదిత్య తీశారని చెప్పినా మర్యాదగా చాలా థ్యాంక్స్ అన్నా నాకు పెద్ద అది ఇంప్రెస్ చేయదు. ఇప్పుడు ఏమిటి నేను చేసేది అది 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 ఇంపార్టెంట్ అంతేగాని అప్పుడు ఏదో 30 సంవత్సరాలు అదే కొడుతూ ఆ రోజు నేను చేశాను ఇవాళ సపోర్ట్ కొట్టండి ఆ రోజు సపోర్ట్ కొట్టారు థ్యాంక్స్ ఇవాళ కూడా ఇప్పుడు ఆ రోజు ఒక జోక్ కట్ చేశాను మీరు నవ్వారు అయిపోయింది ఇప్పుడు అదే జోక్ కట్ చేసి నవ్వబడ్డే కరెక్ట్ అండి. అవును జోక్ అంటే స్పాంటేనియస్ గా అయిపోయింది కదా. కొత్త జోక్ అయ్యా అంటారు అది కొత్త జోక్ కట్ చేస్తారా నవ్వుతారు ఊరికి నవ్వుతారు. సో అది నేను చెప్పాను పిల్లల నాగేంద్ర రోజు పిల్లాటి ప్రమాణాలు ఓపెనింగ్ సాంగ్ అప్పుడే ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. మళ్ళా కథ వేరే ఏంటంటే ఇప్పుడు అది రెడ్డి చూశాను ఇది చూశాను ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పుడు అప్పుడే కొత్త పాట కనుక పెడితే మా తెలుగు తల్లికి మల్లెపోదండ టైప్లో అని ఒక పాట రాశారు. శ్రీమంతురాలివై చెలువంతు మాత అమ్ము దేవి కుమార్ మా ఆంధ్ర మాత అని పల్లెవారు రాశారు. ఘంటసాల గారు మ్యూజిక్ అంత చేశారు. సరే ఇక చరణం వచ్చింది ఇక మొదలు కృష్ణా గోదావరి అవన్నీ ఉండగా మా త్యాగయ్య క్షేత్రయ్య వేమన తిక్కన ఇవన్నీ రాశారట. నేను అలా చూస్తున్నాను ఏమిటి అలా మొహం పెట్టి ఏమిటి అన్నాడు ఆయన పిల్లలు అయ్యారు ఎన్ని ఎంతకాలం ఈ భజన మాకు తెలుసా తిక్కన గారు మహాబాలు వేమన పదాలు క్షేత్రయ్య త్యాగయ్య అందరు గొప్పవాళ్ళు వాళ్ళ సంగతి అది ఇవాళ మనం ఏం చేస్తున్నాం అది చెప్పండి సార్ కొత్తది కొత్తది కూడా చూపించాలి. అలాంటి వాళ్ళు ఇక్కడ అలాంటి వాళ్ళు మనం కావాలి ఇక్కడ ఒక త్యాగే రావాలి సైంటిస్ట్ రావాలి అంతేగాని వాళ్ళు వాళ్ళు చెప్తుంది వాటికి వాళ్ళ భజనేనా అని చెప్తే అలా అంటా వాళ్ళు అవును సార్ అయితే అప్పుడు త్యాగయ్య తిక్క వేమన్న ప్రతిభలు ఈనాడు వెలయంగా శుభము కోరుదామని రాశాడు ఆయన. ఓకే అది మీరు మార్పు చేయించగలిగారు. నేను రిపోర్ట్ చేస్తే ఈ రోజు కావాలి వాళ్ళది కాదు అలాంటి ప్రతి ఒక్కరు ఈ రోజు కావాలి అలాగే మేము ఒక శుభం పొందుతాం అని చెప్పి యాడ్ చేశాను అన్నమాట. అది మీరు అలా బహుశా అలా నిత్యనూతనంగా ఆలోచించడం వల్లే మీకు ఒక సినిమాకి పోలిక ఉండదు సార్. లేదు లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్తగా అప్పుడే అందుకనే యూత్ఫుల్ గా ఉంటుంది అది కాంటెంపరీ నాకు అందుకనే ఒక ఆ రోజుల్లో మేము ఎలా చేసాము అనే గ్రూప్ ఉంటుంది కదా మహాబోర్ నాకు నేను పెళ్లికి వెళ్తాను కదా ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఉంటారు మా వాళ్ళు మర్యాదే పిలుస్తారు అందుకు ఒకరు నేను కాని వాళ్ళు పెద్దవాడిని నాకు టీనేజర్స్ బిగ్ టెక్ వాళ్ళు పాస్ అయ్యి అప్పుడే ఉద్యోగం చేసి ఉద్యోగాలు చేస్తూ గర్ల్స్ అండ్ బాయ్స్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళతో దూరుతాను నేను యూత్ఫుల్ గా ఉండాలి వాళ్ళ హోప్ వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళ కళలు వాళ్ళ ఆవేశాలు అవి ఇంపార్టెంట్. అందరికంటే నాకు నాకు మొదటి నుంచి విమెన్స్ ఇది చాలా టోటల్గా ఈ ఫర్ సెంచురీస్ చేసినటువంటి ఈ మేల్ షావనిజం మేల్ డామినేషన్ ఉందే ఐ ఫైట్ అగేన్స్ట్ ఎవరైనా కనుక అలా అందుకని ఆడవాళ్ళకు మాత్రం సినిమా చేసాం నాకు సంతోషకరమైనది ప్రతి ఒక్కటి అడ్వర్టైజ్మెంట్స్లో అవన్నీ నేనే వెతికి వెతికి పెట్టాను సీన్స్ అడ్వర్టైజ్మెంట్స్లో
మీకు ప్రెషర్ కుక్కరు సబ్బు ఉతికేవి వాటికంతా ఆడవాళ్ళని పెట్టి, స్కూటర్స్ వాటికంతా మగవాళ్ళని పెట్టి, కరెక్ట్ అండి, వాళ్ళకి వీళ్ళ వీళ్ళకి వీళ్ళ డిస్క్రిమినేషను, ఇవి నాకు మొదటి నుంచి ఫైటింగ్. సో వాళ్ళతో నేను ఎప్పుడు చూస్తాను, దట్స్ వై అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్. కాబట్టి వాళ్ళు ఈయన పెద్దవాడని దెబ్బరాసిన కదా ఒక గ్రూప్లో వచ్చేసి చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళు అందులో రాదు, ఎంతసేపటికి పిల్లలు చెడిపోతున్నారని వాడు అట్టబడితే, వాళ్ళు వాళ్ళు చెత్త పెద్ద మనుషులు అంటే పిల్లలు వీళ్ళతో మాట్లాడుతుందని ఏం చెప్పరు, అలాగే చెప్పి నవ్వు వెళ్ళిపోతారు. వాళ్ళు అంత కామెంట్ చేయరు. వీళ్ళు నానా వాడిట పోయాడు గిట్ట పోయాడు వాడు చెడిపోతారు వీళ్ళు చేసి, వీళ్ళు అరే అన్యాయంగా చెప్తారు. వాళ్ళు పాపం ఏమి తిట్టకుండా చాలా కల్చర్డ్గా అలాగే చేసి నమస్కారం సరే చిన్న స్మైల్ చెడిపోతారు ఒక్క మాట అంటారు. ఇప్పుడు మీరు యూత్ అన్నారు కాబట్టి ఇప్పుడు పిల్లలు చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగా తీస్తున్నారు, చూస్తున్నారండి అవి చాలా, ఎప్పుడు చాలా చూస్తున్నారు పేర్లు చాలా బాగా చూస్తున్నారు. షార్ట్ ఫిల్మ్సే కాదు, సమ్ ఆఫ్ ది గుడ్ ఫిల్మ్స్ ఆల్సో వాళ్ళే ఇప్పుడు మేము డైరెక్టర్స్ గా అసిస్టెంటర్స్ గా వచ్చి వచ్చి చేసిన వాళ్ళు ఇవన్నీ చేసిన, నేను ఫస్ట్ పిక్చర్ డైరెక్ట్ చేసినప్పుడు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన అన్ని పోయింది, అప్పుడే నేను నేర్చుకుంది యాక్చువల్ గా మిస్టేక్స్ చేసినప్పుడు తెలుస్తుంది. ఒక డైరెక్టర్ చెప్తున్నప్పుడు చేస్తుంటే ఏం తెలుస్తుంది, బట్ అది కిచుకు కనుక్కోరు కొత్త వాళ్ళు, ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ పోరు, వాళ్ళే అక్కడ నేర్చుకొని తర్వాత ఇవాళ వరల్డ్ సినిమా హౌ టు మేక్ హౌ టు షో అవన్నీ వస్తున్నాయి యూట్యూబ్స్ లో, అవన్నీ నేర్చుకుని వాళ్ళే ఒక కెమెరా పెట్టుకుని ఒక వాళ్ళతో మొబైల్ పెట్టుకుని తీసేస్తున్నారు కొత్త కొత్త ఐడియాస్. ఒక్క షార్ట్ ఫిల్మ్ లో నేను 10 సంవత్సరాలు నేర్చుకున్న దానికన్నా ఎక్కువ నేర్చుకుంటున్నారు వాళ్ళు. కరెక్ట్ అండి, అందుబాటులోకి వచ్చింది అంతా చాలా బ్రిలియంట్ అండ్ మా మేము మాకు హాలీవుడ్ సినిమా హిందీ సినిమా మేము మెడ్రాస్ లో కూడా తమిళ సినిమా అది అంతే మాకు అంతకంటే తెలియదు. ఇవాళ వరల్డ్ సినిమా ఇద్దరు ఇటువంటి చేస్తున్నారు బాగా చేయగలిగిన వాళ్ళు అవన్నీ కూడా అలా ఉండాలి, రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ సినిమా ఉంటుంది. కానీ ఒక యూత్ఫుల్ గా ముందుకు ఏదన్నా చేద్దాం అనేటటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. దే ఆర్ బ్రిలియంట్, నో కంపారిజన్, చాలా బాగా చేస్తారు, వెరీ గుడ్. అదే ఇప్పుడు మనకి మామూలుగా అంటే నేను అంటే మీకు సాహిత్యం పరిజ్ఞానం లేదన్నారు కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తాను. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన కథలు రాస్తూ మనం నిత్యం జనాలతోటి టచ్ లో ఉండాలి, ఒకటి చెప్పింది ఆయన కథలు బాగా రాయడం కోసం నిత్యం రాస్తూ ఉండాలి, అలాగే ఆడవాళ్లతోటి ఎక్కువ మాట్లాడడం వల్ల మంచి భాష వస్తుంది, ఇదంతా ఆయన 100 ఏళ్ల క్రితం ఆయన కదా ఆయన చెప్పారు. అట్లా మీరు ఏవైనా నిత్యం కొందరితో అలాగ టచ్ లో ఉంటూ అబ్జర్వ్ చేస్తూ నాకు అది అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఆ డిస్క్రిమినేషన్ మగవాళ్ళతో ఆడవాళ్ళతో మంచి మంచి భాష వస్తే నేను ఒప్పుకోను, మగవాళ్ళతో కూడా ఒక్కొక్కప్పుడు మంచి భాష రావచ్చు. అంటే ఆయన అన్నది ఏంటంటే భాష వాళ్ళు బాగా వాడతారు అని అన్నారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అవుతుందో తెలీదు. నాకు నాకు అంటే కామన్ సెన్స్, నేను ఐఎమ్ చిన్న లిమిటెడ్ లైఫ్ అది, నేను నా వైఫ్ మేము ఎక్కడికి వెళ్ళినా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళినా ఊరికి వెళ్ళినా ఫారీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము ఇద్దరం కలిసి ఉంటాం పిల్లలతో, సినిమా స్క్రిప్ట్స్ అంతకంటే ఏమి లేదు. సో నాకు మోస్ట్ ఆఫ్ ది అడ్వైస్ ఎక్కడైనా చేసినా మేము ఇద్దరం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా మై వైఫ్ ఇస్ ది అడ్వైజర్, కరెక్ట్గా చెప్తుంది, నేను డిఫర్ అవుతుంది అటువంటి వెళ్ళే. సో అందుకని వాళ్ళకన్నా నాకు ఎగ్జాక్ట్లీ ఏం చేయాలనేటటువంటి ఒక్కొక్కప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు రాదు, జరిగేది ఏదో జరుగుతుంది వెళ్తుంటుంది. కాబట్టి మీరంటే అంటే జనరల్ గా అంటారు కదా ఇప్పుడు మనం రాసేటప్పుడు కూడా పాత్రలు, జంధ్యాల గారి సినిమాలు ఉన్నాయి అందులో పాత్రలు చూపించినప్పుడు ఆయన తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళవే ఎక్కువ తీసుకున్నారు, వాళ్ళ మేనరిజమ్స్ అవన్నీ తీసుకుని. ఇప్పుడు జంధ్యాల గారు వాళ్ళందరూ కూడా రైటర్ డైరెక్టర్స్, రైటర్ డైరెక్టర్స్ అండి, ఎగ్జాక్ట్. నేను బేసిక్ గా అది వాళ్ళు జెండా కొనుక్కొని రియల్ గా నాటక రచయితలు చాలా మంది డైరెక్ట్ చేశారు, అవును వీళ్ళు కూడా చేశారు. అవన్నీ యాక్చువల్గా కాను మీరు సినిమా చూస్తే సినిమాటిక్ లాంగ్వేజ్ వేరే ఉంది. ఓకే, ఒక షార్ట్ స్టోరీకి లాంగ్వేజ్, షార్ట్ స్టోరీకి నావల్కు డిఫరెంట్, అవునండి చాలా డిఫరెన్స్ ఉంది. అది దానికి నాటకం వేరు, అది ఇది ఒకటే కాదు. షార్ట్ స్టోరీస్ రాసిన వాళ్ళంతా నావల్స్ రాయలేరు, అది చేసి చేయలేరు. అలాగే సినిమాటిక్ లాంగ్వేజ్ వేరే ఉంది. కానీ మనకి ఎక్కువ తెలుగు సినిమాల్లో ఎక్కువగా తెలుగు ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ సినిమాస్ డైలాగ్ మొదట
నాటకాలు డైలాగ్స్ నుంచి డైలాగ్లో కథ చెప్పిస్తాం. సో అందరినీ కూర్చోబెట్టి డైలాగులు చెప్పించేసి ఫోటోగ్రాఫ్డ్ స్టేజ్ ప్లేస్ అది సినిమా సినిమాస్ దే ఆర్ ఫోటోగ్రాఫ్డ్ స్టేజ్ ప్లేస్. ఓకే ఓకే స్టేజ్ ప్లేస్ ఫోటోగ్రాఫ్స్ దే ఆర్ రిటన్ విత్ డైలాగ్. ఆ డైలాగ్ అంటే మీరు ఆడియో పెట్టుకుని ఆ కథను అర్థం చేయొచ్చు. అవునండి, వీడియో చూడక్కర్లేదు. ఇప్పుడు సినిమాటిక్ అనేది ఇట్ ఈస్ ఎ మీడియం వేర్ యూ హ్యావ్ టు టెల్ ఎ పిక్చర్ విజువల్గా చెప్పాలి, విజువల్గా దృష్టి కార్యం అది. సో ఆ విజువల్గా ఎలా చెప్తాము, ఏ రకంగా చెప్తాము అనేటటువంటిది అది నాటకంలో కొంత కొంత విజువల్ అనేటువంటిది కొందరు వచ్చారు. నేను ఫర్ ఇన్స్టెన్స్ స్థానం నరసింహారావు గారు, ఆయన నీరజాల గలరా, ఆయన దృశ్యం ఆయన పాడితేనే వినాలి. ఇప్పుడు చేసి రాదు, నేను చూశాను సినిమాలు చూసాను అద్భుతం. నేను పర్సనల్గా చూసిన కలిసాను ఆయన నాటకం చూశాను నేను సత్యభామ. సో ఆ రకంగా అది విజువల్, చాలా విజువల్ కానీ అది స్టేజ్ నాటకం, యాక్చువల్గా డైలాగ్ కానీ సినిమా అనేది టోటల్ డిఫరెంట్. సో ఆ రకంగా ఇప్పుడు నాకు ఏమిటంటే మొట్టమొదట నా పిక్చర్ నీతి అప్పుడు రేడియో టెలివిజన్ లేవు. అవునండి, అప్పుడు ఒక సినిమా వచ్చినప్పుడు సంక్షిప్త శబ్ద చిత్రం అని రేడియోలో వేసేవాళ్ళు. అవునండి, సంక్షిప్త శబ్ద చిత్రం అవన్నీ చాలా పాపులర్. నేను నీతి నిజాయితీ అని పిక్చర్ ఫస్ట్ పిక్చర్ తీశాను నేను, అది మోస్ట్లీ విజువల్. అది సంక్షిప్త శబ్ద చిత్రానికి తీసుకున్నారు. సరే బాంబులు ఇచ్చారు, ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత అది వేస్తే ఎవరికి అర్థం కాలేదు, ఎప్పుడో ఒక డైలాగ్ వస్తుంది, మీ రికార్డింగ్ మ్యూజిక్ పోతుంది పోతుంది పోతుంది, మధ్య ఏదో ఒక డైలాగ్ వస్తుంది. ఇది ఏమి సంక్షిప్త చెప్తుంది, మరి సినిమా అంటే అది సంక్షిప్త శబ్ద చిత్రం కానిది సినిమా అని తర్వాత నేను ఎక్కడో చెప్పాను. అంటే అది మీరు ఆ రేడియో వాళ్ళు ఎవరు ఇంకా వేరేలా వేయడానికి వీల్లేదు, మీరు స్క్రీన్ మీద చూడాల్సిందే మేము అట్లా విజువల్ గా ఉంటుంది. సినిమా ఎప్పుడు వచ్చి సినిమా దానికి అది సినిమా టు బి సీన్ మ్యూజిక్ టు బి హర్డ్ అలాగే చదవాలి. తర్వాత ఇప్పుడు మీరు మీకు సాధారణంగా సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ వీటిలో అయినా మనకి కొంచెం పరిజ్ఞానం ఉన్నప్పుడు మీరు పాటలు రాయించుకునేప్పుడు కూడా నాకు ఇలా కావాలి అని అడిగే అవకాశం ఉంటుంది, లేదంటే మీరు కొన్ని పల్లవులు చెప్పే అవకాశం ఉంటుంది, అటువంటి సందర్భాలు ఎప్పుడైనా వచ్చాయా అండి? నాకేమిటంటే ఒక నేను ఎవరు పాటలు రాశారో వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు. ఆ రోజు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మొదలుకొని దాశరథి గారి మొదలుకొని వేటూరు సుందరరామరాజు గారు శ్రీవారి గారు అందరు పెద్దవాళ్ళు. వాళ్ళని పెట్టుకొని నేను ఇది రాయమంటే వాళ్ళని ఎందుకు పెట్టుకున్నట్టు బేసిక్గా. అందుకని ఏమిటంటే సిచ్యువేషన్ చెప్పి నేను ఏ రోజు కూడాను వాళ్ళది గొప్పవాళ్ళు వాళ్ళు ఈ రకంగా చేస్తే ఇది బాగుంటుందంటే అది వాళ్ళు ఇచ్చేటటువంటి కాక కాకపోతే ఏమిటంటే ఆ దాని మీద ఒక క్రిటికల్గా వచ్చినప్పుడు దాని మీద చేసి దాన్ని ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే ఏదైనా ఉంటే. ఇప్పుడు దిక్కట్ర పార్వతి అని తమిళ్లో ఒక సినిమా చేశాం నేషనల్ అవార్డ్ వెళ్ళారు, అది రియలిస్టిక్ ఫిలిం, నియర్ రియలిస్టిక్ ఫిలిం, రాజాజీ గారి కథ అది, రాజగోపాల్ వచ్చారు రాజగోపాల్, అది హిస్టరీ ఫైనాన్స్ కార్పొరేషన్ నేషనల్ అవార్డు. కన్నదాసన్ గారు ఒక పాట రాశారు, అది విలేజ్ సబ్జెక్టు, హీరోయిన్ అది బ్యాక్ పాటలు లేవు, రియలిస్టిక్ పిక్చర్ వెనక వేరియస్ ఆమె గర్భవతి అయ్యే వరకు బిడ్డ పుట్టే వరకు పెళ్లి నుంచి ఒక చిన్న మాంటేజ్. ఆయన చాలా క్లాసికల్గా రాశాడు. నేను చెప్పాను సార్ విలేజ్ ఇది ఒక సిటీలో ఒక సాంప్రదాయ మంచి కర్ణాటక సంగీతం అని చేరిన కుటుంబం అటువంటి చోట అయితే పలుకుతుంది, మోర్ ఫోకీగా ఉంటే ఆమా అప్పుడే విదిన్ 2 మినిట్స్ మళ్ళా ఆ టోటల్ ఫోకగా ఆగాయం అరేపడిందా అదే కొండటం అని ఆయనే పాడుతూ రాజేస్తూ. సో ఆ రకంగా అటువంటి నా విజన్కు ఏదన్నా కనుక ఇది కనుక ఉంటే బాగుంటుంది అనేటువంటి సజెషన్ ఇచ్చినప్పుడు అది చెప్పడం ద్వారా, లేకపోతే
ఇప్పుడు మన జమీందార్ గారి అమ్మాయి ఆయన మ్యూజిక్ పెట్టారు. ఆయన ఎందుకు పెట్టుకుంటారంటే ఆయన తమిళ్లో ఒక పేరు టేన్స్ ఉంది అది ట్యూన్ కృష్ణరాజు అది చూసి రోగిని వినాకు అది చాలా బాగా ఉంది ఆ ట్యూన్ కొని ఆ మ్యూజిక్ ఆయన పెట్టుకుంటే ఆయన మ్యూజిక్ వస్తుంది మ్యూజిక్ వచ్చాడు ఆయన ఆ ట్యూన్తో. సో మొత్తం మీద అది కావాలి ఫస్ట్ అది చేసాం. నాకేమిటంటే ఇక్కడ జమీందారు గారి అమ్మాయిలో కథ ఎలాగైనా ఒక పెద్ద జమీందారు ఎస్వీ రంగారెడ్డి తర్వాత గుమ్మడి వేశారు కూతురు శారద. ఎవరైతే జమీందారు ఉందో అదంతా అమ్మేసి తను కట్టిన సత్రంలో తనే ఉంటే వేరే అతను అప్పులు తీసుకోవడం చూస్తే ఆవి కొడుకు హీరో అతను మేడం ఏది ఉంటుంది ఈమె కింద చూస్తాడు ఈమె పేరు ఉంటుంది. సో మాకు అప్పుడు ఏంటంటే ఉత్సాహం కొత్త నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ పిక్చర్స్ డైరెక్షన్ నేను సెకండ్ థర్డ్ సో ఉత్సాహం వాళ్ళు వచ్చే లోపల మనం ఒకటి రాద్దామని అందుకని కృష్ణారాజుతో ఒక అబద్ధం వాళ్ళు వస్తారు చెప్పి ఆయన పెడతాడు ఆ కొండపై స్వామి పదే పదే పిలిచేనులే అలివేలు మంగమ్మ అరనవ్వుతో మురిసేనులే ఇది నేను పాట నాదా కృష్ణరాజు గారు అయితే ఇదే పాట ఎవరు రిపేర్ లేక ఒక పాట రాశారు. దాశరథి గారు వచ్చారు ఆయన పిలిపించారు. ఆయన చెప్తే సార్ ఎందుకు బాగలేదు అంటున్నారు ఎందుకు ఇది బాగుంది కదా ఇది పెట్టుకోండి కదా కంటిన్యూ చేద్దామే ఆ రోజు చాలా స్పోర్టివ్ కొత్త చాలా అద్భుతమైనటువంటి కాంబినేటర్ అక్కడ ఇగో ప్రాబ్లమ్స్ ఏం లేవు అంతే అస్సలు లేదు. ఆయన వచ్చి అడిగారు ఏమి లేదు సార్ మనం ఒక సోషల్ పిక్చర్ ప్రయోజనం చేస్తున్నాము అక్కడ ఆ వెంకటేశ్వర స్వామిని అలివేలు బంగమ్మను తెచ్చి వీళ్ళకి పెట్టి ఆయన ఏదో అక్కడ ఉన్న రంగనాథ్ హీరో ఆ ఊళ్ళో చూశాడు ఏమేదో వీరం వహించింది చూసుకుంటే హీరో వహించాడు చేసాడంటే బాగుంటుంది కానీ అది వెంకటేశ్వర స్వామి ఇది ఇది ఎక్కడే అది నేను పాటాన్ని కరెక్టే అసలు పాట బాగుంది కానీ ఈ పిక్చర్గా చూస్తే మహాఘోరంగా ఉందని చెప్పా అలా నవ్వాడు ఆయన. అయితే ఒక పని చేస్తామా ఆ పదే పదే మాత్రం నేను పెట్టుకుంటాను అన్నాడు ఆయన. ఓహో సరే అది పర్వాలేదు కదా వాడిన నష్టం లేదు అది సోమ్రోగింది వీణ పదే పదే అని ఇటువంటివి ఈ రకంగా ఇంటరాక్షన్స్ చాలా కృష్ణశాస్త్రి గారు హెల్దీగా ఉండేవి అన్నమాట. నేను వెంకటేశ్వరు చెప్పాను అమెరికా అమ్మాయి ఇది ఆ అమ్మాయి పాడేటువంటి పాట ఒక అమెరికా నుంచి ఇక్కడ వచ్చినటువంటి అమ్మాయి పాట అది ఆయన రాస్తారు. అంతకుముందు రెండు మూడు సార్లు ఆయన ఏంటంటే ఒక పాట నీ ఉండే దొండపై ఒక పాట రాశారు మా గురువు గురువుగారి గురు బిఎన్ రెడ్డి గారి పిక్చరు అది రాసి చాలా ఆయన పాట రాస్తే ట్యూన్ చేశారు. ఆ రోజుల్లో అదే పాట మళ్ళీ హీరో చేత పాటించడం ఒక అలవాటు. అవునండి కరెక్ట్ అవును పాథోస్ అవ్వచ్చు లేకపోతే సేమ్ అవ్వచ్చు ఏదో అది దీపావళి దీపావళి పడి దీపావళి అని పడతాను ఆ రోజుల్లో అదొక ప్యాటర్న్ అంటే ఈరోజు నేను ఐ లాఫ్ నాకు నవ్వుస్తుంది అవన్నీ ఆ ప్యాటర్న్ చూస్తుంటే కానీ మా గురుగారు బిఎన్ రెడ్డి గారు ఒకటి హీరో అవుతుంది పాటిస్తే బాగుంటుందని సరే ఇది పాటించి కూడా దేవులపల్లి కృష్ణసాది గారి రాశారు అది ఆ పాట ఆ హీరోకి ఈ పాటకు అదే దేవులపల్లి కృష్ణసాది గారు ఆ పాటకు ఎంత బాగా ఉంటుంది ఈ సొంతంగా రాసిన పాట ఇది వచ్చినట్టుగా ఆయన ట్యూన్కి రాసి ఆయన కాదు ఆయన ఆయన అదేదో ట్యూన్ వల్ల ఇంకొక పాట రాయాల్సి వచ్చింది ఆయన ఓకే ఆకారాలకు చాలా ఆయన ఇబ్బంది పడుతూ చాలా ఆ పాట కూడా అలాగే ఉంటుంది ఉంది అది పిక్చర్లో మంచి పాట కాదు అది ఈవిడ గ్రేట్ సాంగ్. సో ఆ రకంగా చెప్పి ఇది రకంగా జరుగుతుంది ఆయనే రాస్తారంటే సరే రాయమన్నారు. ఆయన అడిగారు నువ్వు ఒక ట్యూన్ వేయమని ఆయన రాసి ఇచ్చేది కలవాట కంప్లీట్గా బికాస్ ఆఫ్ మాట్లాడేవారు కాదు కదా
రాసిస్తే లేదా సార్ మీరు పాడబడాలి. సరే నేను కొద్ది కొద్దిగా కొద్దిగా రాస్తాను పర్వాలేదు చూడు. పాడనా తెలుగు పాట రాశాను ఆగాడు నేను ఇంకే వాయించలేదు. మీరు రాస్తే వాయిస్తారు పరవశనై ఎంత ఎంత చెప్తే అంత అంత ట్యూన్ చేస్తున్నాడు ఈయన. ఓహో ఎక్కడికక్కడ ముక్క ముక్క పూర్తిగా ఆయన ఎంత రాస్తే నేను చెప్పా ఆయన రాస్తాడు నువ్వు ట్యూన్ చేయి నువ్వు ట్యూన్ చేస్తే ఆయన రాయని చెప్పా జీకే వెంకటేష్. సో అది ఆయన చాలా ఫాలో అవుతున్నాడు నా ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్. మరి ఆయన గొప్పగా రాశారు. ఎంత గొప్పగా రాశారంటే తర్వాత ఒళ్ళంతా ఒయ్యారి కోక అని చరణంలో ఒకటి వచ్చింది. అవునండి. అది ఎలా పిక్చరైజ్ చేయడము ఎలా చేయడము ఎట్లాగా అట్మాస్ఫియర్ తీసుకుంటే సడన్గా నాకు గుర్తుకొచ్చింది మనము ఈ తెలుగు ఆ కల్చర్ విలేజ్ కల్చర్ అంతా తీసుకురావడానికి నాకు దామెర్ల రామారావు గారి పెయింటింగ్స్ కాకినాడ రాజమండ్రి అయి రాజమండ్రి రాజమండ్రిలో చాలా అద్భుతమైన పెయింటింగ్స్ అవి అవి గనక చేసి ఆ పాట అంతా దాని మీద పిక్చర్ చేస్తే చాలా బాగుంటుంది నాకు. ఎలాగా ఇది అడిగారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ బాపు గారు వాళ్ళు రమణ ఆయన ఫోన్ చేశా అయ్యా ఈ రకంగా ఉంది పెయింటింగ్స్ గురించి మీకు తెలుసు అంటే ఆయన చూస్తానన్నాడు. తర్వాత ఒక నాలుగు రోజులకు అవి ప్రింట్స్ కొన్ని తెప్పిస్తున్నాను నేను అని చెప్పి ప్రింట్స్ తెప్పించి పంపించాడు ఆయన అవి పిక్చర్స్ పిక్చర్లు అదే ఉంది. తర్వాత నాకు తెలిసింది చాలా చాలా కష్టపడ్డాట చాలా ఇన్సర్ట్స్లు తీసుకున్నాట అదంతా ఇవ్వము ఎట్లా ఎట్లా అని కాదు కాదు ఒక మంచి పాట ఆయన మంచి ఏవో చెప్పారట ఏవో చేశారట బాబు గారికి నాకు ఒక్క ముక్క చెప్పారు ఆయన పని పని అంతే చూడండి ఆయన భరించుకొని నేను ఒక్కలేదు అంటే దాన్ని అంద చేసి తెచ్చాడు. తర్వాత ఎప్పుడో ఎవరో చెప్తే తెలిసింది ఏమిటండి ఇలా చేసి పర్వాలేదు. నిజంగా డౌన్ అంటే మీరు మీలాంటి వాళ్ళందరినీ చూస్తే అనిపిస్తుంది ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు అనడానికి మీరు అవ్వచ్చు బాపు గారు అవ్వచ్చు ఎవరైనా సరే ఈ రకంగా వాళ్ళతో ఉంటానని దానికి అది. తర్వాత అంటే మేము ఒక ప్రేక్షకులుగా అడుగుతున్నాం మామూలుగా ఇప్పుడు మీరు ఒక షూటింగ్ చేయాలంటే రకరకాల వాళ్ళని ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక 10 మంది ఉంటారు అందరికీ ఒకే థాట్ ఉండదు అందరికీ ఒకే ఒకళ్ళతో ఒకళ్ళకి కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎట్లా మీరు వాటిని ఓవర్కమ్ చేయగలుగుతారండి అంటే సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మీకు సీన్ లో ఒక 10 మందితో కలిపి ఒక సీన్ చేయాలనుకోండి అవును ఆ 10 మంది 10 రకాలు ఒక్కొక్కసారి కొంతమందికి ఈగో ఉంటుంది అంటే నేను ఒక్కొక్క విన్నది ఒక ఆయన ఒక పెద్ద నటుడే కాళ్ళకి దండం పెట్టమంటే ఆయన పెట్టడానికి ఇష్టం పడలేదని అది ఏదో సీన్ తీసేశారని ఇట్లాంటివి విన్నాం అట్లా మీకు ఇంతమంది ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ స్క్రిప్ట్ అది మళ్ళా కేవిరెడ్డి గారు నాకు చెప్పింది స్క్రిప్ట్ పూర్తిగా రానిదే షూటింగ్ లేదు స్క్రిప్ట్ అయిన తర్వాత ఫస్ట్ టోటల్ స్క్రిప్ట్ కెమెరామెన్ తో కూర్చుంటా మొత్తం కెమెరామెన్ అసలు స్క్రిప్ట్ ఉంటాడు మొత్తం స్క్రిప్ట్ కేవిరెడ్డి గారు ప్రతి స్క్రిప్ట్ నేను స్క్రిప్ట్ని నాగేశ్వరరావు గారికి రామారావు గారికి రేలంగి గారికి రమణారెడ్డి ప్రతి విధి పెద్దవాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి అందరికీ నేను చదివి వినిపించాను టోటల్ స్క్రిప్ట్. సో ఆ రకంగా ఒక్కొక్కరికి పిలిస్తా ఇది గెటప్ ఇది గెటప్ అని చెప్పి ఏదో ఇక్కడ తెలిపోతుంది కాబట్టి నీకు ఇంకా ప్రాబ్లం రాదు మీకు అక్కడ రాదు అక్కడ ఏదనేది రాదు అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత అప్పుడు ఎప్పుడంటే ఈ నేను ఇలా నడువు నేను ఎలా ఎందుకు నడవాలా నేను ఇలా నడుస్తాను అంటే అది కష్టం నేను డైరెక్టర్ చెప్పాను నడువు నేను యాక్టర్ని ఇలాగే నడుస్తాను అంటే నువ్వు సెల్ఫీ పెట్టుకొని నువ్వు చూసుకో నేను ఒకటి ఇక్కడ చేసుకుంటాను ఐస్ క్రీమ్ తింటుంటాను సినిమా వేసింది. తర్వాత ఇప్పుడు మీకు ఈ మధ్యన కూడా మీరు సంగీతం చేసి మీరు మీ అన్నయ్య గారి మనవరాలతో పాట కూడా పాడారు మామూలుగా మీకు అసలు మ్యూజిక్ చేయాలని ఫస్ట్ నుంచి ఉందండి సినిమాలకు పాటలకు మ్యూజిక్ చేయాలని కోరిక ఉండేదా అసలు ఓన్లీ డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండేదా అన్నిట్లో ఇంట్రెస్ట్ ఇప్పుడు చాలా సార్లు చెప్పారు జంధ్యాల గారు నేను చాలా మంది కొన్ని డైలాగ్స్ మంచి మంచి డైలాగ్స్ అవి చెప్తే జంధ్యాల గారు
సార్ మీరు ఒక పిక్చర్కి మీరే డైలాగులు రాయాలా డైలాగులు రాయాలా డైలాగులు రాయాలా అని చెప్పి చివరికి ఒకరోజు ఫోన్ చేసి ఎంజాయ్ గారు మీరు చాలా కాలం నుంచి డైలాగ్ రాయాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఒక్క పిక్చర్ ఒకటి చేశాను రండి చూడండి అని చెప్పి పుష్ప విమానం చూపించారు అలాగా ఇళయరాజా గారు నాకు నేను నేను అలాగే కూర్చుంటాను ఇళయరాజా గారు చేస్తుంటే ఆయన చేసే ఒకసారి ఒక రిధం ఏదో వచ్చింది ఇది అవుట్ ఆఫ్ రిధంలో చెప్తే డైలాగ్ వెళ్తుంటుంది అవుట్ ఆఫ్ రిధంలో వెళ్తే బాగుంటుందని నేను ఊరికే సజెషన్ ఇచ్చాను అది ఎప్పుడు వరువు అన్నాడు ఆయన అంటే ఎలా వస్తుంది అనేది అంటే నేను ఒక పిక్చర్ ఒక హాలీవుడ్ పిక్చర్ సమ్ యూసి దేశీ ఏదో పిక్చర్ అందులో ఒక హోటల్లో హీరో హీరోయిన్లు సమ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది ఆమె వెళ్ళిపోతుంది రోడ్లోకి ఏ వెళ్తుంది హే గేసి గేసి హలో ఆమె వెళ్తుంది ట్యాక్సీ 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 అంటుంది బేబీ ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్ అంట ట్యాక్సీ ట్యాక్సీ బేబీ ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్ పాట గరగరికి బేబీ ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్ ట్యాక్సీ 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 బేబీ ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్ అని పాడుతుంటే ఇది ఎలాగైతే ట్యాక్సీ 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 అని మనం ఇది చాలా కాలం ఏమిటో రి మామ మరి గబిక దుల్లాట అటు చూస్తే ఇటు చూస్తే అంత నేను చేత ఇది నాకు ఇది ఇష్టం లేదు ఇది ఇళయరాజా గారు ఏంటంటే ట్యాక్సీ 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 అని వచ్చారు నేను ట్యాక్సీ 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 అంటారు రిధం రిధం పోతుంటుంది ట్యాక్సీ అవుట్ ఆఫ్ రిధం వస్తుంది ట్యాక్సీ ట్యాక్సీ ఇది అవుట్ ఆఫ్ రిధము ఇది రిధం సో ఆయన వాలీ గారు చాలా బాగుంది చాలా బాగున్నారు అంతకుముందే ఇళయరాజా గారు అమెరికా అమ్మాయి జమీందార్ గారి అమ్మాయి షూటింగ్లు జీకే వెంకటేష్ అసిస్టెంట్ ఇళయరాజా సెకండ్ ఫస్ట్ అసిస్టెంట్ ఎల్ వైద్యనాథన్ ఆయనే నాకు పుష్ప విమానానికి మ్యూజిక్ డైరెక్టర్ సెకండ్ అసిస్టెంట్ ఇళయరాజా ఆ తర్వాత ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు సో ఆయన సెకండ్ అసిస్టెంట్ ఉన్నప్పుడు నాకు నేను డైరెక్టర్ అప్పుడు అప్పుడే చేశాడు అప్పటి నుంచి కంపెనీ సెట్ చేస్తున్నాడు అప్పుడు వాలీతో చెప్పాడు ఇళయరాజా నేను ఎప్పుడో చెప్పాను ఏదో ఒక పిక్చర్కు ఈయన మ్యూజిక్ డైరెక్ట్ చేయాలి అంటే చాలా ఉంది కనుక నాకు ఎప్పుడు చేయలేదు అప్పుడు నేను చెప్పాను ఒక ఇప్పుడు అడుగుతారని చెప్తాను నేను కనుక ఒకవేళ మ్యూజిక్ డైరెక్ట్ చేస్తే నా మొదటి రికార్డింగ్ పాటకు నువ్వు వచ్చి ఆర్కెస్ట్రా అరేంజ్ చేసి కండక్ట్ చేయాలన్నాను ఫస్ట్ పాటకు అలాగన్నా ఆ తర్వాత అయిపోయింది మర్చిపోయారు తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత డాక్టర్ రాజకుమార్ సినిమాలు చేశాను నేను కన్నడ కంటీరవ అందులో భాగ్యాధర శుభారంభ అని దానికి ఒక ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అడ్వర్టైజ్మెంట్ 30 సెకండ్స్ హీరో హీరో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఈ అడ్వర్టైజ్మెంట్స్ అంతా చేసి ఒక పాట డ్యూయట్ ఒక ఊరగాయ అడ్వర్టైజ్మెంటు ఒక కాఫ్ సిరప్ అడ్వర్టైజ్మెంటు ఒక అంబ్రెలాస్ అడ్వర్టైజ్మెంటు రకరకాల వస్తువులు వాటికి అవంతా పెద్ద కార్పొరేట్ ఇది ఆట అన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఈ హీరో హీరో చేస్తారు ఇవంతా కలిపితే ఒక పాట అవుతుంది అని ఇలా చేసి రాజకుమార్ గారు చూస్తున్నారు అంటే ఏ సార్ పాట మీకు అంత నచ్చలేదా పాటగా రారా అయ్యో రాలు అద్భుతమైంది ఇది ఎవరు చేస్తారు మ్యూజిక్ అది ఆలోచిస్తున్నాను నేను అన్నాడు చూడండి సార్ నాకు ఒక ఐడియా ఉంది చెప్పంటారు మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పి ఆ మ్యూజిక్ డైరెక్టర్కి మీరు చెప్పింది సగం అర్థమై మళ్ళీ అది కాదని మీరు కరెక్ట్ చేయి ఇలా చేయడం కన్నా మీరే ఈ సినిమాకి ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ చేయకూడదు అనలేదు రాజ్కుమార్ గారు సో ఆ పిక్చర్ నేను మ్యూజిక్ చేశాను భాగ్యాధర శుభారం డాక్టర్ రాజ్కుమార్ ఒక పాట పాడి వినిపిస్తారా ఒక పాట ఓకే జస్ట్ ఒక లైన్ లలలి నింద నోట దింద
నోట్ అదే ఇంకోటి ఇన్ను హత్తిర హత్తిర బరువియ ఇది మోహన రాగం ఆరోహణలో వెళ్తుంది, కళ్యాణ రాగం ఆరోహణలో మోహన్ కళ్యాణి అని వైద్యులు తెలియదు. ఈ రాగాలు కొంచెం మోహన రాగం తెలియని మోహన్ కళ్యాణ్ ఇవి తెలియదు. ఎప్పుడో ఉంది మా మదర్ వాళ్ళు వాయించి అప్పటి నుంచి నేర్చుకున్నదని వచ్చింది ఆ స్వరాలు అవి తెలుసు, కానీ మ్యూజిక్ తెలుసు. కానీ మ్యూజిక్ రాగం ట్యూన్ క్రియేటివ్ వస్తుంది నాకు వస్తుంది. పాడడం అంటే త్యాగరాజ కీర్తనలు పాడడం అది ఉండేదండి, పాడేవారు కాదు అసలు మీరు? పాడే త్యాగరాజ. నాకేమిటంటే త్యాగరాజ స్వామి అంటే ఒక విగ్రహ విపరీతమైన భక్తి. నాకు చాలామంది వరల్డ్స్ గ్రేటెస్ట్ జీనియస్ బ్రెయిన్ అంతా చూడాలంటారు, లియోనార్డో డా విన్సీ అని న్యూటన్ అని వాళ్ళంతా చాలా చెప్తారు. నా ఉద్దేశంలో ఇంతవరకు మోజార్ట్ కానీ బీజం కానీ త్యాగరాజస్వాముల వారంతటి జీనియస్ ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోరని నా ఉద్దేశం. నమస్కరించుకోవాల్సింది ఆయన. ఎందుకంటే నేను ప్రొఫెసర్ సాంబమూర్తి గారు, ఆయన పెద్ద మ్యూజికాలజిస్ట్, 30 సంవత్సరాలు త్యాగరాజస్వామి రీసెర్చ్ చేశారు ఆయన. ఆయన ప్రొఫెసర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్ మెడ్రాస్ యూనివర్సిటీ, చాలా పెద్ద. ఆయనతో నేను అప్పుడప్పుడు కలిసేవాడిని, కలిసే ఆయన చాలా చెప్పాడు. ఆయనకు ఏమిటంటే త్యాగరాజస్వామి కృతుల్లో గ్రాఫ్ ఉంది, అది డ్రమ్ ఇది ఫిజికల్ గ్రాఫ్, ఎమోషనల్ గ్రాఫ్, స్పిరిచువల్ గ్రాఫ్, గ్రాఫ్ ఇది మామూలు గ్రాఫ్ అంటే ఇది స్టాటిక్. ఇప్పుడు నిలబడ్డం పక్కల నిలబడి అనగానే ఆ నిలబడ్డం అలా పైకి వెళ్ళి పెన్సిల్తో స్కెచ్ చేయొచ్చు. పక్కల నిలబడి ఎదుట నీలచితే అంత అంత అది ఇది ఫిజికల్ గ్రాఫ్. ఇక డ్రామాటిక్ గ్రాఫ్ ఏమని ఉంటుంది ఒక పాయింట్ చెప్పాడు, నగుమోము గణలేనిలో ఖగ్గరాజు నీ ఆనతి విని వేగ చనలేదు. గగనానికి గగనానికి లోయెస్ట్ ఫ్లోర్ పెట్టారు, గగనం కింద పెట్టారు. ఇలాకు బహుదూరం నాడు జగనే పరమాత్మ, పరమాత్మ హైయెస్ట్ గగనం ఇక్కడ ఉంటే పరమాత్మ అక్కడ. బట్ మనం అనుకున్న గగనం అక్కడ ఉంటే పరమాత్మ ఎక్కడ ప్లేస్ ఉండదుగా మరి. సర్వాంతర్యం దట్ ఈస్ ది స్పిరిచువల్ గ్రాఫ్. ఒక ఒక పదాన్ని ఒకే ఒక పదాన్ని ఎన్ని రకాలుగా నీవు లేక ఏ తరువులు నిరతముగా మూలచును, నీవు లేక ఇదే నీవు లేక నీవు లేక ఏ తనువులు నిక్కముగా విలుచును, నీవు లేక ఏ వానలు వేరే నీవు లేక కురియును, నీవు లేక త్యాగరాజు నీ గుణముల ఎటు పాడును నారద గానలో ఆయన. అందుకని త్యాగరాజ స్వాములు అంటాను నేను ఎప్పుడు ఎప్పుడు నా నోటి నుంచి త్యాగరాజములు అంటారు రాదు రానే రాదు. త్యాగరాజస్వామి ఆయన త్యాగరాజస్వామి ముత్త స్వామి దీక్షితులు అంటాను, స్వామి శాస్త్రి అంటాను, త్యాగరాజస్వామిని అంటాను. ఆ త్రిమూర్తుల్లో నాకు ఒక డిఫరెన్స్, ముత్త స్వామి దీక్షిత స్వామి
దీన్ని మాత్రమే త్యాగరాజ స్వామి దీక్షిత అంటాను, శ్యామ శాస్త్రి అంటాను, త్యాగరాజ స్వామి ఒక ఫేవరెట్. మీరు ఎప్పుడైనా తిరువయ్యూరు వెళ్ళారా అండి త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాల్లో పాడడానికి? వెళ్ళలేదు అసలు. లేదు, చాలా సార్లు ట్రై చేసాం, 2-3 సార్లు. ఇప్పుడు వెళ్ళాలి, ఎందుకంటే ఈ బెంగళూరు నాగరత్నమ్మ లో ఆమె గుడి కట్టింది కదా, ఆమె బయోపిక్ చేస్తున్నాం. బయోపిక్ చేస్తున్నాం, చాలా గొప్పవిడ. ఆమె జీరి చేత అద్భుతమైనటువంటి దేవాలయం. ఆమె అంటూ చాలా గొప్ప కచేరీలు చేసింది, చాలా గ్రేట్ ఆమె బయోపిక్. సో అక్కడ ఆ త్యాగరాజ స్వామి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండి అవి చేసి, కానీ త్యాగరాజోత్సవాలు ఆ పంచరత్న కీర్తనలు ప్రతి సంవత్సరం ఆళ్ళు సమ్మనగుడి శ్రీనివాసరాయలు ఆ రోజులు చేసే మొదటి నేను. నాగరత్నమ్మ గారు కూడా ఇది దేవదాసి వ్యవస్థ ఉండాలని కోర్టులో కేసు వేసి గారు కూడా చెప్తారు ఆమె ఫైట్ చేసి దేవదాసి వ్యవస్థ చాలా పెద్ద రెవల్యూషనరీ పోట్లాడింది, చాలా గొప్ప వ్యక్తి. అవునండి, అవును. తర్వాత ఇప్పుడు మీరు సంగీతం చెప్పండి, చెప్పండి. స్త్రీ వాళ్ళ దీనికి చాలా స్ట్రిక్ట్, ఆమె వాళ్ళ యొక్క అవసరం డిగ్నిటీకి వాళ్ళకు కావాల్సిన రైట్స్ రాలేదనే దానికి వాటికి చాలా పోటాడి దాన్ని యాజ్ ఎ బోన్. అదేనండి, చదివి విన్నాను అదే. తర్వాత ఇప్పుడు మీరు సంగీతం చెప్పారు, త్యాగరాజ స్వామి గారి గురించి చెప్పారు, అలాగే సినిమాల్లో మీరు డైలాగులు రాసిన సినిమా గురించి చెప్పారు. ఇవి కాకుండా ఇప్పుడు మీరు ఫస్ట్ అంటే కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి, అంటే మార్కస్ బాట్లే గారి దగ్గర నుంచి ఎంతో మంది ఫోటోగ్రాఫర్లను చూశారు మీరు. మీకు అంటే మీరు పనిచేసినప్పుడు మీకు ఎవరితో అంత బాగా అనిపించేది? ఎందుకంటే మార్కస్ బాట్లే గారి గురించి చాలా స్పెషల్ గా చెప్తారు కదా, ఆయన అంతా లైటింగ్ ముందర అరేంజ్ చేసుకుంటారు అట్లాగా. మీరు పనిచేసిన వాళ్ళతో మీకు అట్లా ఎలాంటి అనుభవాలు ఉన్నాయండి ఫోటోగ్రాఫర్ సినిమాటోగ్రాఫర్? కొన్ని వాళ్ళు మాయాబజార్ చూసిన తర్వాత మార్కస్ బాట్లే చాలా గొప్ప అంట, కానీ మొట్టమొదటిసారి మాయాబజార్ చూసినప్పుడు ఫస్ట్ టైం బాట్లే అనుకోరు సినిమా గురించి అనుకుంటాం. అవునండి, కరెక్ట్ అండి. ఎవరైతే సినిమా గురించే చూస్తూ నేను ఇక్కడ ఉన్నాను కెమెరామెన్ అని అనుకోవడం వాడే గొప్ప మార్గం, గొప్ప సినిమాటోగ్రాఫర్. నా లైటింగ్ చూడు, నా షార్ట్ చూడు అని అబ్బా ఏం ఫోటోగ్రాఫీ అన్నారు కొన్ని సినిమా మధ్యలో. ఆ ఫోటోగ్రాఫర్ అంత మంచివాడు కాదు, ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది సినిమా. ఆ రకంగా నాకు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ సంధించారు, అప్పుడు సంధికులు బరువున్ మర్చిలు వచ్చేసారు. కానీ నాకు గౌరీ శంకర్ అని ఒక అబ్బాయి, ఆయన మీకు కనిపించాడు అతను సినిమాలో పుష్పక విమానం, అతనే మ్యూజిక్ కెమెరామెన్. అతను టామ్ కోవన్ అని ఒక ఆస్ట్రేలియన్ కెమెరామెన్ సర్ఫీజిపోయాడు. డిఫరెంట్ ఒక యూరోపియన్ లైటింగ్ స్టైల్లో ఉంటుంది, అది డార్క్ అండ్ షేడ్స్ లాగా అట్లాగా ఉండదు, ఆ స్టైల్లో ఉండదు, డిఫరెంట్గా ఉండదు. ఆయన నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఆ విండ్సర్ మ్యాన్నర్ దీనికి ఎలా చేశాడు అనేది చాలా చాలా డౌన్ టు ఎర్త్ చేసేటువంటి వాడు అతను, చాలా ఇంట్రెస్టింగ్ అతను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒకే ఒక పిక్చర్ టామ్ కోవన్ ఆస్ట్రేలియన్ కెమెరామెన్, అతని దగ్గర నుంచి డాక్యుమెంటరీ కెమెరామెన్, అతను అతను చాలా సంస్కార పిక్చర్కి ఇతను యోగి శంకర్ వెరీ గుడ్ అందరూ మంచి కెమెరా చాలా అందరూ బాగా చేసిన వాళ్ళే. నేను పర్టికులర్ గౌరీ శంకర్ చాలా మంది చేశారు, మన కబీర్లాల్ విఎస్ఆర్ స్వామి గారు, ఆదిత్య శ్రీలు, మైకేల్ మదన కావాలి, గౌరీ శంకర్ అలాగే చాలా బాగుంటుంది. సో అవన్నీ కూడాను అవి ఆయన స్పెషల్ గా చేశారు అనమాట. అందులో కూడా మీరు మైకేల్ మదన కామరాజ్ అంటే గుర్తొస్తుంది. అందులో ఈ తమిళ బ్రాహ్మణ గెటప్ లో ఉన్న కమల్ హాసన్ గారి యాక్సెంట్ అది కూడా చాలా స్పెషల్ గా పెట్టారు కదా, అంటే అది నిలిచిపోయింది, అది మనసుల్లో అందరికీ ఆ డైలాగ్స్ ఇమిటేట్ చేయడానికి అనుకూలంగా నిలిచిపోయింది అనమాట. అది నలుగురితో చేయడం కూడా అది ఫస్ట్ టైం అనుకుంటా కదండి అట్లాంటిది, అంటే అంతకుముందు నవరాత్రిలో చేశారు కానీ ఇట్లా రాదు అది. అదే చేస్తారు, అది చేసి ఉండొచ్చు తెలియదు మా అంటే అది ఇది కథగా కొత్తది కదా, ఇది కథా సరిసాగరం ఫోక్ ఫోక్ కథ. ఒక రాజుగారు, రాజుగారు నలుగురు గొడుగులు, నలుగురు నాలుగు దిక్కులకు వెళ్తారు, అందరూ కలుస్తారు, చివరికి ఇదే కథ. దాన్ని కొత్తగా మీరు మోడర్న్ గా చేశారు అనమాట కథని, ఇంటర్ప్రిటేషన్. అంటే ఒక ప్రశ్న, అంటే మామూలుగా ఇప్పుడు మీరు ఈ సంవత్సరం 90లోకి వస్తారనుకుంటాను, సెప్టెంబర్ ఇంకో 2 మాసాలు
అయిపోతుందా సార్? 9 పదులు పూర్తి అవుతాయి. 91 స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ 21 నుంచి. కానీ ఈ రోజు కూడా మీరు అంటే ఆలోచనల్లో థాట్ లో కాదు, పర్ఫార్మెన్స్ లో కానీ మీ ఆ రూపం కానీ అంతా కూడా స్టిల్ యంగ్ బాయ్ లా ఉండగలుగుతారు, అది ఎట్లా అంత సాధ్యపడుతుంది? అంటే పిచ్చి ప్రశ్నే అవ్వచ్చు, మా ఉత్సాహం కొద్ది అడుగుతున్నాం. నాకు ఒకటి ఏంటంటే, మా ఫాదర్ చెప్పాడు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, ఒక హ్యాపీగా ఉంటాను. ఇది నేను మీరు అడిగారు కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి ఏంటి అభికారంగా ఉండగా సినిమా ఇండస్ట్రీకి మాయాబజార్ చేసిన 6 మాసాల్లో నేను నేర్చుకొస్తే ఎవరో ఒక నిర్మాత చెప్పి ఒక పిక్చరు చాలా బాగుందండి చూశాను ప్రీవ్యూ అన్నాను. అదేం పిక్చర్? నేను ఎప్పుడో చేశాను, అదేదో సరిగ్గా డిస్ట్రిబ్యూట్ కాక అన్నాడు. అదే డైరెక్టర్ ఇంకొక డైరెక్టర్ ఇంకొక పిక్చర్ చెప్పాడు. ఎవరు చెప్పినా అదేం పిక్చర్ నేను ఎప్పుడో చేశాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ గొప్పవాళ్ళే, తక్కువ వాళ్ళు ఎవరికి అందరూ ఇక్కడ అందరూ. అందుకని ఎవరైనా కనుక వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ వాళ్ళు చేసిన దానికి, మీరు నా ఇంటర్వ్యూస్ అనేది చూస్తే ప్రతి ఒక్క మైన్యూటెస్ట్ టెక్నీషియన్ కూడాను వాళ్ళు పిన్ పెట్టి చేస్తారు. సో దాట్ బికమ్స్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్. దేర్ ఫోర్ ఏంటంటే, ఒక యాటిట్యూడ్ హ్యాపీ యూత్ మీద ఉండేటువంటిది తవ్వు, మిగతావి వాళ్ళు అయ్యో అదే చేసేవాళ్ళు బుధవారం ఎంత మంది చేస్తాం కుర్రవాళ్ళు. ఇప్పుడు నాకేమిటి చారం ఏమిటంటే, ఒక పిక్చర్ చేస్తున్నాను ఇవాళ, ఒక స్క్రిప్ట్ చేస్తున్నానంటే యంగెస్ట్ కుర్రాడు బ్రహ్మాండంగా చూస్తున్నాడు, వాడు నా కాంపిటీషన్. ఓకే ఓకే, పెద్దవాళ్ళు కాదు వీడి కాంపిటీషన్, వీడికైనా బాగా చేయరా అది, దాట్ స్పిరిట్. వాడు బాగా చేశాడు అంటే ఒప్పుకుండా, అది చిన్నపిల్లలే కదా అని అనుకోకుండా యాక్సెప్ట్ చేస్తారు. దాట్ హస్ బీన్ ఆల్మోస్ట్ బీన్, అది ఒక చిన్నప్పటి నుంచి అది ఉంది, అది మొదటి నుంచి అలాగ వస్తుంది. పాజిటివ్ గా ఆలోచించటవి, నిద్రపోతారు బాగా, పడుకోగానే నిద్ర కాబట్టి. నేను చాలా మంది చూశాను బిలియనర్స్, మల్టీ మిలియనర్స్ కదా బిలియనర్స్, నాకు చాలా మంది చెప్పారు అక్కడ, అదేమిటో 1 గంట 2 గంటల వరకు నిద్రే పట్టడం లేదని. వాళ్ళకి ఏమొచ్చింది? నాకు అటు ఏమి లేదు. కానీ 11 చూస్తాను, టీవీ చూస్తాను, మా ఆడ మీద మాట్లాడుకుంటాం, అక్కడికి 10 11 మట్టుకుంటాం, పడుకోకపోతే 2 మినిట్స్ 3 మినిట్స్ ఫస్ట్ క్లాస్ అని పోతున్నారు. మార్నింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని ఈవెన్ స్మాల్ థింగ్స్. అంతకుముందు ఒక 30 మినిట్స్ వాక్ చేసేది. నాకేమిటంటే ఏజ్ని బట్టి డాక్టర్స్ ఏంటంటే ఎక్కువ కనుక చేస్తే ఇట్స్ నాట్ గుడ్, రైట్ ఎక్సర్సైజ్ని ఒకటే వాక్ అట్లాగా త్రూ అవుట్ ఐ విల్ బి యాక్టివ్. తర్వాత మార్నింగ్ ఏంటంటే అప్ టు 1:30 ఐఎమ్ వెరీ యాక్టివ్. ఓకే, బ్రేక్ మార్నింగ్ అయిన తర్వాత ఏదో పూజ చేసుకున్న తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అవుతుంది, ఎందుకంటే నా ఫ్యాకల్టీస్ 100%. ఓకే ఓకే, 1:00 పెట్టాను. భోజనం అయిన తర్వాత ఎందుకో ఒక 20% డ్రాప్ అవుతుంది ఫ్యాకల్టీస్ లో, నెమ్మదిగా డౌనా, క్లారిటీ పోతుంది. ప్రతి తర్వాత ఈవినింగ్ ప్రతి ఎవరు ఎక్కడ ఉన్నా కులు మానిలలో ఎక్కడ హిమాలయాస్ లో ఉన్నా కూడా సాయం పోతే ఒక షవర్ తీసుకుంటున్న అలవాటు చిన్నప్పటి నుంచి. ఓకే, మార్నింగ్ తలకు తలగే స్నానం చేస్తారు, అది అయిన తర్వాత 95% వచ్చేస్తుంది. 100% కాదు, 95% అంటే ఆల్మోస్ట్ 10% వచ్చినట్టే కదా. 95% బట్టలు పడుకుంటారు, బట్ మార్నింగ్ లేచి 100. ఓకే, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయండి మీవి? ఇప్పుడు 100 ఉన్నాను నేను. ఓకే, ఇప్పుడు ఫుల్ అదే అదే ఫుల్ ఎనర్జీ అన్నారు కదా, అందుకని. మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి మీవి? ఫుడ్ హ్యాబిట్స్ ఫుల్, దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్. తర్వాత మధ్య కొంచెం డయాబెటిక్ అన్నారు, ఐ డోంట్ బాద్ వా గంట గంట షుగర్ చూసుకోవడం, వారం వారం ఎక్కడికి వెళ్ళడం అవి లేదు, అది అది ప్యారలల్ రన్ అవుతుంటుంది. అదే మీరు ప్యారలల్ అంటే గుర్తొచ్చింది, మీరు కరోనా పాజిటివ్ అప్పుడు కూడా నేను పాజిటివ్ పాజిటివ్ అన్నట్టు. సో అది కూడా అది ఉంటుంది, ఉంది ఇప్పుడు ఒకసారి అవునండి చూశాను. అంటే ప్రాబ్లమ్ రన్నే మాయం అది, అసలు నీ మినిమం షుగరే అంత నా డోంట్ వరీ అన్నది, మై మినిమం మై షుగర్ లెవెలే అది ఎక్కువ ఉంటుంది, అదే నా నార్మల్ అది.
అడిగే జనరల్ క్వశ్చన్ అనుకోండి, మేము కూడా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలంటే మీరు మీ అనుభవంతో ఇచ్చే సలహా చెప్పండి. అంటే మేము కూడా మీలాగే 90 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఎవరిలాగా మీరు ఆరోగ్యంగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆరోగ్యంగా లేను అనేటువంటిది మర్చిపోండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకోండి, మీరు నేను ఆరోగ్యంగా లేను అని మీరే అనుకుంటే ఎవరేం చేయలేరు, ఏ డాక్టర్ ఏం చేయలేరు. నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటే సరిపోతుంది. అదే ఎనర్జీ అంటారా? అయితే ఇంకొకటి, ఇప్పుడు మన సినిమా గురించి అడుగుతాను ఒక చిన్న ప్రశ్న. మీకు అమెరికా అమ్మాయిలు ఫారెన్ అమ్మాయిని తీసుకొచ్చి చేశారు, వాళ్ళకి మీరు మన తెలుగుదనం లాగా బట్టలు కట్టడం అదంతా ఓకే అనుకోండి, కాస్ట్యూమ్ చేస్తారు, తెలుగు ఎక్స్ప్రెషన్స్ వచ్చేలాగా ఎట్లాగ మీరు కష్టపడ్డారు ఆవిడతోటి? అది ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి ప్రతిదీ లేదు అన్ని నేను చాలా మిగతా భాషల్లో, ఒక అమెరికానే కాదు హిందీ వాడు వచ్చిన అంతే కదా. అవునా, అంటే వీళ్ళకి అసలు తెలియదు కదా, ఇండియన్ నేటివ్ ఉండదు కదా. కళాక్షేత్రం ఇక్కడ కళాక్షేత్రం డాన్స్ చేస్తుంటే చాలా వరకు ఇక్కడ కొద్దిగా అకలమిటేజ్ అయింది, కానీ అది ఎలా చేసేది కాకపోతే నాకు వచ్చిన అది కాదు ముఖ్యమైనటువంటి ప్రాబ్లం. ఆమె అంతా ఆ అమెరికా అమ్మాయి తెలుగు ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడుతుంది పిక్చర్లో. నేను ఇప్పుడు అమెరికా నుంచి వచ్చినాను అంటుంది. అది పాపం మన ఆనంద్ గారు పాపం ఈ మధ్య ఆయన భార్య సుజాత గారు ఆమె ప్లేబ్యాక్ ఇచ్చారు దానికి డబ్బింగ్ చాలా బాగా చెప్పారు అంతా అలా మాట్లాడుతుంది. ఇప్పుడు నేను మీ ఎదుట మాట్లాడతాను అని చక్కగా స్వచ్ఛమైనటువంటి సుశీల గారి గుర్తులో ఒక తెలుగు పాట పాడుతుంది. అది అది నాకు మింగలేకపోయాను, ఎందుకంటే ఇంత ఈ యాక్సెంట్ లో పాడుతుందని పాట వచ్చేటప్పటికి అంత స్వచ్ఛంగా ఎలా పాడుతుంది. నేను కృష్ణరాజు గారిని అడిగానే ఆ షూటింగ్ అప్పుడు, కృష్ణరాజు గారు ఏమిటిది అంతకుముందు అంతా అలా చెప్పించాము ఎక్కడి నుంచి వచ్చింది ఈ పలుకు, ఆయన పాట బాగుంటే ఇవన్నీ మర్చిపోతారండి అని అన్నారు. ప్రాక్టికల్ గా ఆలోచించారు వాళ్ళు, మామూలుగా చెప్పారు అది. ఆయన పాట బాగుంటే ఎవరు పట్టించుకోరు, అలాగే పాట బాగుంది అందరు యాక్సెప్ట్ చేసుకుని నాకు వచ్చిన సందేహం జనానికి రాలే. అంటే జనం అంత ఆలోచించలేదు అనమాట, ఇంకా ఆయన అన్నట్టుగానే పాట విని అంతా మర్చిపోయి ఉంటారు. అది బాగుంది ఆ టైంలో, ఆ టైంలో అది బాగుంది, డబ్బులు పెట్టిన దానికి మంచి పాట వచ్చింది అంతే అంతే కదండి, అలాగే అనుకుంటారు. క్యాలిక్యులేషన్ ఉన్నారు జనం. తర్వాత మీరు ఇది ఆదిత్య 369 కి కంటిన్యూషన్ తీద్దాం అనుకున్నారు కదా, అది ఏదైనా ప్రాజెక్ట్ నడుస్తుందండి? మహారాష్ట్ర గారు ఏదో చేస్తున్నారు, ఇంకా అదే లేదు. అప్పుడు అంటే తర్వాత సినిమాలో స్పెషల్ ఇప్పుడు ఎట్లా ఉంది అంటే అవన్నీ ఒకప్పుడు చదివిన వాళ్ళమే, చదువుకోవాలి ఎలా ఉంటాం, విశ్వాసాన్ని గారి పుస్తకాలు చదవకుండా ఎలా ఉంటాం, ఆ రోజు చదివిన వాళ్ళమే. కాకపోతే ఈరోజు ఏమో స్పెషలైజేషన్లో సినిమా స్పెషల్ అయ్యి మీరు ఇప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆర్థో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆర్థోకి పంపిస్తాడు ఆయన, ఆయనకు అలా స్పెషలైజేషన్ అలా అయిపోయింది. మీరు కూడా సినిమా స్పెషలైజేషన్, సినిమా స్పెషలిస్ట్ అయ్యి లిటరేచర్ అని తెలియదు పుస్తకం. వాళ్ళు అయితే ఇప్పుడు ఇళయరాజా గారిని అడిగి ఇంకేదో చెప్తే తెలియదు ఆయనకు, అది ఆయన అడిగి ఉంటారు. సో అంతా డాక్టర్లు స్పెషలిస్ట్ లాగే మేము అలా తయారాము. కాకపోతే విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి ఒక మాట తర్వాత ఐ వాంట్ టు షేర్ సమ్ టూ ఎక్స్పీరియన్సెస్. అది ఏంటంటే మేము ప్రెసిడెన్సీ కాలేజ్ మెడ్రాస్లో నేను చదివాను గ్రాడ్యుయేట్. అక్కడ మాకు తెలుగు అసోసియేషన్ ఉంది, తెలుగు అసోసియేషన్ వాళ్ళతో ప్రతి సంవత్సరం యానివర్సరీ చేసుకుంటాం. ఒక సంవత్సరం నేను వచ్చే సంవత్సరం ఆ రోజు ఏంటంటే వాళ్ళందరూ మనం విశ్వనాథ సత్యనారాయణ గారిని చీఫ్ గెస్ట్గా పిలుద్దామని అనుకున్నారు. సరే వెళ్ళారు, మాట్లాడారు, ఆయన వచ్చారు, వచ్చారు అంతా కూర్చున్నారు. దానికి మీటింగ్ తర్వాత చిన్న టీ పార్టీ, మాకు ఫండ్స్ చాలా తక్కువ అందుకని ఒక మిక్స్చరు ఒక స్వీటు కాఫీ అంతే ఐటమ్స్ ప్లేట్లో ఇచ్చి వెళ్తారు వాళ్ళు. సో టేబుల్స్ ఉన్నాయి, కూర్చున్నారు విశ్వాసారి గారు, మేమంతా కూర్చున్నాం.
ఒక మిక్స్చరు, ఒక మైసూర్ పాక్ స్వీట్. విశ్వాసం గారు అడిగారు ఇది ఏమిటి అని అడిగారు. సార్ ఇది మైసూర్ పాక్ అన్నారు. కాదన్నారు. సార్ ఇది మైసూర్ పాక్ సార్, మైసూర్ పాక్, మైసూర్ పాక్ ఇది కాదంటే ఆయన చెప్పారు మైసూర్ పాక్ అనేది లేత గోధుమ రంగులో ఉండాలి, దాని అంత చాలా చుండ రంధ్రాలు ఉన్నాయి, ఆ రంధ్రాలు నిండా శ్రేష్టమైన నెయ్యితో ఫుల్గా ఉండాలి, పూరికి ఉండాలి, చూడ్డానికి రాయిలాగా ఉండాలి, ఉంటే పొడి పొడి అయిపోవాలి, అది మైసూర్ పాక్, ఇది మైసూర్ పాక్ మొత్తం వర్ణించారు అనమాట అంతా. ఇది విశ్వాసాధారం అంటే గుర్తుకొచ్చింది ఆయన మైసూర్ పాక్ కాదు, మైసూర్ పాక్ అనేది ఎలా ఉండాలనేది ఇది అందరికీ తెలిసిన విషయం కాదు, ఇది మాకు పర్సనల్ కనుక వంటారు. ఇంకోటి ఏంటంటే నాకు అవి చాలా గుర్తుంటాయి. ఇవాళ ఈ చరిత్ర గురించి మనకు చాలా ఆ రోజు చరిత్ర కరెక్ట్ కాదని ఇప్పుడు కాదని మారుతుందని ఇవి అప్పటి నుంచి చాలా చాలా వస్తున్నాయి. అప్పుడు నాకు అప్పుడు గుర్తు అది ఎక్కడ ఉందో కానీ విశ్వనాథ వేయి పడగలను అక్కడ రాశారు ఆయన వాక్యం, సుబ్బన్నపేట పెరిగి పట్టడమని సుభానుపేట అయినది. పెట్టనై సుభానుపేట అయినది. అప్పుడు అక్కడ చారిత్రాత్మికుడు వచ్చి ఇతర సుభానుడను రాజు పరిపాలించుండాలని వినిపించారు. కరెక్ట్ అండి. ఇది ఒరిజినల్ సుబ్బన్నపేట. కానీ వాడు హిస్టోరియన్ వాడు వచ్చి వాడు కథను మార్చి ఆ సుభానుడు రాజు ఉన్నాడో లేడు కొత్త కొత్త. సో మనం హౌ మచ్ కంకాక్టెడ్ ఒక్క సెంటెన్స్ లో చెప్పారు. ఇది బిగినింగ్ లోనే వస్తుంది. అదే అదే. సో ఈ వన్ టూ థింగ్స్ రిమెంబర్. అదే ఇప్పుడు మీరు ఎట్లాగో మీరు ఇప్పుడు నాగరత్నం గారి మీద తీస్తున్నాను అన్నారు కాబట్టి దాంట్లో కూడా దేవదాసి పాత్ర గురించి చాలా ఔన్నత్యంత రాస్తారు కదా ఆయన వేయి పడగలి. ఇక్కడ ఆ పిక్చర్ లో వచ్చేది కందుకూరి వీరేశలింగం గారు, ఆయన చాలా అపోజ్ చేసి ఈమె చాలా కందుకూరి వీరేశ్వరం ట్రోల్ అండి చాలా చాలా చెప్పింది చాలా. మొత్తాన్ని మీరు విశ్వనాథ్ సత్యనారాయణ గారితో మంచి అనుభవమే చెప్పారు, రెండు పుస్తకంలో ఒక చరిత్ర చెప్పారు. అంటే జనరల్ గా జనానికి తెలియదు. కరెక్ట్ అండి. ఉన్నారు ఆయన గురించి కంప్లీట్ పరిశోధన చేసిన వాళ్ళు ఉన్నారు, చదా దీని గురించి కొన్ని గంటలు మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు, నేను కాదు. సో ఏదైనా ఎవరి పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళదే కదా ఇది. ఇందులో ఆయన పర్సనల్ గా వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇది, నేను నేను ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్స్. చాలా మంచి అనుభవం అండి అది. ఇంకా ఎవరైనా అట్లా పెద్దవాళ్ళతో ఎప్పుడైనా మీరు మీ కాలేజీకి పిలవడము అట్లాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఏమంటే ఇప్పుడు ఒకసారి సినిమా ఇండస్ట్రీకి నాటక ముందు ఎవరో బెంగళూరులో కొన్ని ఉద్యోగాలు చేయాలని మా వాళ్ళు పంపించారు అక్కడ. అక్కడ నాకు ఇంట్రెస్ట్ లేదు. సరే మా చిన్నాయన ఉన్నారని అక్కడ ఉన్నాను నేను, మా చిన్నాయన అక్కడ ఒక బదిలీ స్థలంలో ఒక రోడ్లో నడుస్తూ ఆయనకి ఏదో ఒక నో వాట్ బల్బ్ అన్నారు, నో వాట్ చిన్న జీరో వాట్ బల్బ్ అని, నో వాట్ బల్బ్ అది కావాలన్నారు వాళ్ళని. ఒక ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళాం. ఎలక్ట్రికల్ షాప్లో చిన్న ఎలక్ట్రికల్ షాప్, మామూలుగా వరక్ష షాపులు ఉంటాయి, వరండా ఉంటుంది, ఆ ప్రేమ ఒక బెంచ్ ఉంటుంది, ఆ బెంచ్లో ఒక ఆయన ముసలాయన కూర్చున్నాడు మఫ్లర్ అంతా కట్టుకొని చిన్న కోట్ వేసుకుని వాకింగ్ సర్టిఫికెట్ అలా మేము వెళ్ళాము. మాకు నో వాట్ బల్బ్ కావాలి, ఈజ్ దేర్ ఎ థింగ్ కాల్ నో వాట్ బల్బ్ అని అడిగాడు ఆయన. నో వాట్ బల్బ్, నో వాట్ బల్బ్ అని ఒకటి ఉందా అతను నవ్వుతూ ఉంది. అంటే నో వాట్ బల్బ్ అనేది ఒకటి ఉందా, నో అందరూ అంటారు నో వాట్ బల్బ్, జీరో వాట్ బల్బ్, జీరో వాట్ జీరో వాట్ అని అక్కడ నుంచి ఆయన ఈ లోపల తెచ్చాడు. అది చేసి ఈయన వాకి తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఆయన అయ్యాడు ఎవరండి ఆయన అన్నాడు. ఆయన సార్ సివి రామన్ అండి. సార్ సివి రామన్ చాలా గొప్ప అనుభవం అండి అది. అంటే మాకు తెలుసుకో ఎవరో అనుకున్నాను ఇది ఈయన. సో ఇటువంటివి అక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండి. రెండు రెండు గొప్ప అనుభవాలే మీకైతే, మంచి మంచి అనుభవాలు చాలా బాగుందండి. అంటే
ఇందాక మీరు అన్నట్టుగా నేను బాగున్నానని అనుకోవాలనేది ఒకటి అనుకుంటాం, కానీ మీలాంటి వాళ్ళతో హాయిగా నవ్వుతూ మాట్లాడడం కూడా కొంత ఆరోగ్యమే అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఫేస్బుక్ లో మీ పోస్టులు పెట్టినా, మీరు మాట్లాడేటప్పుడు చూసినా, మీరు ఎప్పుడు నవ్వుతూనే కనిపిస్తారు హాయిగా ఆనందంగా. ఒక్కసారి మీరు చివరిగా మీరు రాయించుకున్న పాట ఒక్కసారి పాడతారా ముగిద్దాం మనం? ఏది మరో అది మాయాబజార్ లో కుశలమా మీరు రాసిన పాట అదే, అంటే వెనల్ గంటి గారితో రాయించుకున్నారు కదా కుశలమా నవవసంత మధురి కుశలమా. ఆయన అసలు మీరు రాజేశ్వరరావు గారు పాడక వినాలి. కుశలమా నవవసంత మధురిమా. కుశలమా నవవసంత మధురిమా, కుశలమా కుశలమా నవవసంత మధురిమా, కుశలమా అంటే మనం వ్యాక్సినేషన్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ ఇవన్నీ అలా ఉండగా భయం అనేటటువంటిది అది చాలా అంత డేంజరస్ యాజ్ కోవిడ్ ఇన్సెల్ఫ్. అది ఉండ ధైర్యం అంటే చేయకూడదు, డిక్లేర్ చేయకూడదు, చేస్తూ దానికి ఒక ధైర్యంగా చేసుకోవాలి. భయం పడిపోతే దాని ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుందని దానికి చాలా చాలా కాలేజ్ డేస్లో హెన్రీ
వర్డ్స్వర్త్ లాంగ్ ఫెలో అమెరికన్ పోయట్. ఆయన రాసిన ఒక పోయమ్ సాంగ్ ఆఫ్ లైఫ్ ఏదో ఒకటి ఉంది, అది ఏదో గుర్తుకొచ్చింది మనం రెఫర్ చేస్తే అందులో కొన్ని లైన్స్ తీసి అది కంపోజ్ చేసి అది పాడాను. లైఫ్ ఈజ్ రియల్, లైఫ్ ఈజ్ ఎంటైర్. మై వెరీ గుడ్ ఫ్రెండ్ పవన్ చరణ్ బోయిల, ద రినౌండ్ క్లాసికల్ వోకలిస్ట్ అండ్ వయలినిస్ట్, హ్యాస్ ప్లేడ్ ద వయలిన్. మై వెరీ గుడ్ ఫ్రెండ్ మిస్టర్ గౌతమ్ రాజు ఈజ్ ద ఎడిటర్. ప్లీజ్ లిసన్. Life is earnest and the grave is not its goal, but to act that each tomorrow find us farther than today. In the world's broad field of battle, in the bivouac of life, be not like dumb-driven cattle, be a hero in the strife. Be a hero in the strife. Life is real, life is earnest, and the grave is not its goal. Been doing with a heart for any fate, still achieving, still pursuing, learn to labor and to wait. Life is real, life is earnest, and the grave is not its goal, but to act that each tomorrow find us farther than today. ఇన్స్పైరింగ్ సాంగ్. సో చాలా మంది ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. అంత ఉత్సాహంగా పనిచేస్తూ ఉండాలి నేను బాగున్నానని అనుకోవడం అనేది అందరికి సాధ్యపడేది కాదు, కాబట్టి మీ జీవితం నుంచి అంటే మీ మాటల నుంచి అయినా కనీసం అలవరుచుకోవాలని. ఎందుకు సాధ్యపడదంటున్నారు? ఏమో తెలియదండి, చాలా మంది అడిగితే ఆ ఏం బాగున్నానులే అంటూ ఉంటారు ఎవరిని అడిగినా కూడా. ముందర అది అంటే పాపం ఒకొక్కటి ఫిజికల్ గా ఉన్నప్పుడు కష్టం. ఇప్పుడు నేనేదంటే లేనప్పుడు, ఇప్పుడు బాధ ఉన్నప్పుడు, సపోజ్ కీళ్ళ నొప్పులు అవి ఇవి ఉన్నప్పుడు అవి కాదు మర్చిపోయి ఏమన్నానులే అని కూడా కష్టం. సిక్కిగా ఉండేవాళ్ళు వాళ్ళు కష్టం. నేను అనేది మామూలుగా ఆరోగ్యంగా వాళ్ళు అనవసరమైన డిప్రెషన్ ఇక్కడ అందుకే నిజంగా. సపోజింగ్ నీకు పెయిన్, ఇవన్నీ మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఒక ఏజ్ అయితే వచ్చిన తర్వాత ఆ ఏజ్ ఏదైనా ఎలా అనుకోమంటారు? అది ఫాల్స్. ఆ బాధలు ఉంటాయి అడిగి ట్రీట్మెంట్ చేసుకుంటారు, ఏదో ఇంజెక్షన్స్ ఫిజియోథెరపీ తీసుకుంటారు, అవన్నీ ఉంటాయి.
నేనేది మామూలుగా ఈవెన్ యూత్ ఒక డిప్రెషన్ ఏముంది లేని అదొద్దు ఫైట్ నాకు ప్రాబ్లమ్స్ లేదు కనుక సరిపోయింది. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కష్టం, వాళ్ళకే ఇది కష్టం అవుతుంది. ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం లేదు కనుక నీకే ఈజీగా మాట్లాడతావు అంటారు. నువ్వు నువ్వు వాడ ప్రాబ్లమ్స్ పడినప్పుడు నీకు అర్థమవుతుందిలే అనొచ్చు, ఉండొచ్చు, నాకు తెలీదు. యాజ్ ఇట్ ఇస్ లేదు, అదేలేండి, కరెక్టే లేదు. మీరు ఇంత హాయిగా నవ్వుతూ ఉంటారు కదా, ఎప్పుడైనా కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయండి? అసలు కోపం అదే వస్తుంది మామూలుగా, ఏదైతే వచ్చినా సరిగా రాకపోతే నాకంటే డిఫరెన్స్ ఏమైనా దా కొన్ని స్ట్రెయిన్ తీసుకుంటే నా వైఫ్ ఆమె మీద ఆ మించిన చేస్తుంటే నాకు కొద్ది కోపం వస్తుంది. అది ప్రేమ, ప్రేమతో నిండిన కోపం కదా అది. అది కోపం వస్తుంది. ఇటువంటివన్నీ కూడా ఎందుకు చేస్తారు, ఇటువంటి వస్తుంది, అవి కొద్ది కోపం వస్తుంది. అది సరిగా అది లేదు, అటువంటివి లేవు. అది పాపం వాళ్ళు ఏదో వాళ్ళు ప్రాబ్లమ్, ఒకప్పుడు పర్వెంట్స్ వాళ్ళు వాళ్ళు మార్నింగ్ నుంచి రాత్రి వరకు చేస్తుంటే చేయలేకపోవచ్చు కొన్ని, అన్లెస్ అది ఎఫెక్ట్ అయితే తప్ప చిన్న చిన్నవి జనరల్గా పెద్దగా రాదు. అలాగనే కంప్లీట్గా సంధి బుద్ధి అది చెప్పడం ఏదో వస్తుంటుంది కదా, హ్యూమన్ ఎమోషన్స్ ఇట్స్ నాట్ దట్. బట్ అది మా గురువు గారికి ఏమి కాదు, ఆయన అసలు నవీన సందర్భాలు లేవేమో కదా. ఆయన ప్రజానికి ఎలా చూస్తున్నాడు టైగర్. కానీ అది మీ గురువు గారి దగ్గర నుంచి అది నేర్చుకోలేదు, అది చాలా చిత్రం అనమాట. నేర్చుకున్నాను ఉండకూడదని, అది అది ఉండకూడదని నేర్చుకున్నాను. బాగుంది, చాలా చాలా గురువు దగ్గరే ఆయన ఆయన గుణగణాలన్నీ నేర్చుకోవడంతో ఆయన కొన్ని ఏవేవి చేయకూడదో అవి చేయకూడదు అనేది కూడా నేర్చుకోవడం ఒక నేర్చుకోవడం కదా, అది కూడా అవసరమే కదా. అదే అదే మనకి భారతంలో ఒరిలే వ్యవహరించిన నరవర అప్రి మన మనంబులకు అన్నట్లుగా మీరు మీరు దేనికి బాధపడ్డారో ఆ విషయంతో ఇంకొకళ్ళు మీరు బాధ పెట్టకూడదు అనుకుంటారు, అంతే కదా. లాభం ఏం లేదండి, అంటే ఒక్కొక్కళ్ళ స్వభావం ఒక్కొక్క రకంగా ఉంటుంది అంతే. ఓకేనండి, అయితే మీకు చాలా చాలా ధన్యవాదాలు. అంటే మీకు ముందుగా మేము అంటే ఇదేదో ముఖస్థితిగా పొగుడుతున్నామని కాదు, ఎప్పుడో మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగిన దానికి మీ అంతటగా మీరు మీకు నేను బాకీ ఉన్నాను అని చెప్పి చేద్దామన్నాను. ఆ మాట మీద అలా ఉన్నాను తర్వాత నేనే చెప్పి ఆ టైం, ఎందుకంటే పనులు ఉన్నాయి. అయినా కూడా మీరు అట్లాగా మీ స్థాయి వాళ్ళు అలా జ్ఞాపకం పెట్టుకుని మాలాంటి చిన్న వాళ్ళని ప్రోత్సహించినందుకు నిజంగా చాలా చాలా నిజంగా ఇదేదో మనస్ఫూర్తిగా చెప్తున్నదండి. చాలా చాలా సంతోషం, హ్యాపీ. అంటే కొంచెం ఇంకా చెప్పాం కదా, మేము మాట్లాడుతూ మేము కూడా ఎనర్జీ తెచ్చుకుంటాం ఇంకా. నమస్తే అండి.